శ్రీ వెంకటేశ్వర క్యాసెట్ సెంటర్ హైదరాబాద్ వారు సమర్పించు ఎరుకల నాంచారి ఒక్కు కథ. ప్రధాన కథకులు కళామూర్తి, శ్రీ చుక్కా సత్తయ్య. సహాయకులు బి మల్లయ్య, బి సత్యనారాయణ, సి అంజయ్య, ఎం స్వామి. టోలు వాయిద్యం జి మల్లప్ప. నిర్మాత శ్రీ ఒంగోరు మల్లేష్ యాదవ్. ఎరుకల నాంచారి ఒక్కు కథ. గంగనాయనకొండ గౌరి పుత్రుండ విక్కన్న గొప్ప వీపల్ల జడలేనా పార్వతీ వర కుమార పదివేల శనార్థి ఆ ఎద్దులావులు 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 ఎరుదా గంగా కులరాసా గంగా దైవ
తోటి నిల్లు తెచ్చి తోరపు బొజాయి గడికి తండ్రి చేత పూజలు కొంత స్వామి గణపతి నీకు ప్రక్కన పొన్నినంది నెక్కినావు బొట్టు గంటలు కట్టినావు కాసులో నా పూజలు కొంత స్వామి గణపతి నీకు ప్రక్కన గోపురంబులు గోరీదులు రామ లాలి మేడలు లక్క మేడలు మేడలు ఎక్కి చూడా ఎండి మేడలు మేడలున్నాయి రామ ఆడపాడ హద్దాల మేడలు కోటయ్యమ్మ రామ ఓ రామ రామ ధనానంద శివుడు భాగ్యాన బలవంతుడు కోట్లకు మక్కత్తుడే ధనానంద శివుడు ఎల్మ కోటయ్యా
పొన్ కథలు నాడి బాలమ్మ బంగారు చెప్పులు గుడువ బంగారు గిన్నెలే వరహాలు ముత్యాలమ్మ ఒట్టుతున్నాలు టెంపులు ముత్యాలు దేవా తెల్లతున్నారు ఇంటి భాగ్యం ఇట్లా ఉన్నది ఉన్నదోయమ్మ మంతుడు ఎలమ కోటయ్యా అటువంటి కోటయ్య గారి అమ్మా బయట భాగ్యం ఉన్నది ఇంటి భాగ్యం ఉన్నది లెక్క లేకుంటే కనుక అటువంటి యొక్క నేను ఎలమ కోటయ్య కడపర సంతానం లేదే అమ్మని పిలువ ఆడి పిల్ల లేదు నాయనంట విలువ మగ పిల్లవాడు లేడు గోత్రము కొని ఆడ కొడుకు లేడు బలగముత్తరి ఆడి పిల్ల లేదు ఆయనమ్మ ఏమంటదైనా ఏమయ్యా ప్రాణ ప్రాణవల్లబుడా ఈ ధనముండి ఎవరికి ప్రాణనాథుడా ఈ ధనముండి ఎవరికి డబ్బు ఉండి ఎవరికి భూములు ఉండి ఎవరికి అయ్యో పిల్ల లేని ఇల్లు పీరుల కొట్ట పసిపాలలు లేని ఇల్లు పాల తగులు మగ పిల్లలు లేని ఇల్లు కందులు కొట్టిన కళ్ళమయ్యో కొడుకులు లేని ఇల్లు కందులు కొట్టిన కళ్ళమయ్యో ఎన్ని ధర్మాలు ఎన్ని పుణ్యాలు ఎన్ని పూజలు చేసినా అమ్మని డందుకు వాడు విల్ల లేదా ఆయన అంటే విలువ మగ చిన్నవాడు లేడా ఒక దేవుడు మెత్తడాయే కోరి కూడా ఇంక కట్టడాయే ఒక దేవుడు తా మెత్తడాయే అయ్యా పరదేవుడు తా మెత్తడాయే అమ్మో ముఖాను పొంగి పెట్టి కలకల కన్నీరు వల పోయేవట్టనమ్మా ప్రాణనాథుని కాళ్ళ మీద పట్టనమ్మా వాన నోటి గిడుపు లేకుండా వల పోయేవట్టే దేవి దేవి కోట్ల ద్రవ్యం కొల్ల పెట్టి లక్షల ద్రవ్యం పెట్టి కనుక ఏమి వంతున ఉన్నంత వైకుంఠ భావ ఏడ్చిన లాభమేమి ఈనాడు కోటి వరహాలు కట్టుకొని వృద్ధుల గల్ల పుణ్యక్షేత్రాలు పూని సేవించుదాము కోటి పుణ్య నదుల స్నానం చేస్తాము అట్లనన్న మనకు సంతానం కలుగునేమో బావా అని చెప్పి కనుక అటువంటి ఎలమ కోటయ్యా ఎలమ నాగమ్మ నింబడి పెట్టుకొని
ఊరు కూడా తా బయలు ఎల్లనే ఉల్లిమల్లు తాదాడు ఊరు కూడా తా బయలు ఎల్లనే ఉల్లిమల్లు తాదాడు విజయగల్ల పుణ్యక్షేత్రాలు పూరు చేసవచ్చనా శ్రీశైల పాతాలకి గల స్థానం ఆడినాడు మల్లికార్జున సేవలు చేసినాడు అక్కడి నుండి భార్యతో ధర్మపురి చేరిండు ధర్మపురి నరసింహదేవ పూజలల్లాదా చేసినాడు అయ్యా యమునవాడ చేరినాడే ఆయల్ మా కోటయ్య రావా కోడని కట్టినాడు అక్కడికెళ్ళ బయలుదేరి దేవా దేవా తిరుపతి కొండకు చేరిండు నా అయ్యా సమేతున్నాయి తిరుపతి కొండకు చేరవచ్చుండు తిరుపతి వెంకటేశ్వరుని యొక్క దేవి పూజలు చేసిండు అటువంటి భార్య భర్తలు స్నానాలు చేసినారు దేవుని యొక్క చావలు తీసుకొని కనుక తిరుపతి కిందనే మరి ఏమి ఉన్నదమ్మా దిగ తిరుపతిలో బాల మరి ఏమి గల్లదమ్మా అయ్యా పూనాచారి గుడి ఉన్నది గుడి దగ్గర చేరవచ్చనే కోటయ్యా భార్య భర్త పూనాచమ్మ గుడికి చేరవచ్చిరి పట్టుబట్టింది దొరికితే నాకు ఇక్కడ సంతానం దొరకాలి పోతే నా ప్రాణంకి ఇక్కడ పోవాలని పూనాచారి ముందు కనుక అమ్మవారు అటువంటి కట్టిన చీర కాదు పోతే అది పాదాలు పైకి పెట్టి చిరచి కిందికి పెట్టి కూర తప్ప ఊజయ్యవట్టనే నాగమ్మ అన్న ముందు నీళ్ళు రాగా నిద్రపోదమ్ము గోడు గోడు కన్నీరు కోరుతున్నది ఇప్పుడు కంటి కన్నీరు కుంభవర్తమయ్యో కంటి కన్నీరు ఏరుడవుతున్నదమ్ము అయితే ఎలమనాగమ్మ భూనాంచమ్మకు లోపల పాదాలు పైకి పెట్టి శిరమ కిందికి పెట్టి తపచ్చేస్తున్నది అంతకన్న మొదలేం జరిగిందంటే అటువంటి ఒకనేమి గంధర్వ కన్యనేమి ఒకనొక సమయం కనుకనేమి గంధర్వ కన్యలతోటి ఆటలు ఆడుకుంటూ పాటలు పాడుకుంటూ కనుకనేమి అటువంటి యొక్క భూలోకం వచ్చినది ఏడు మార్గంలో తిరుగుతూ ఆటలు పాటలతోని అటువంటి గోదావరి పుష్కరాలలో స్నానం చేసి స్నానం ఆడి కనుక పోయేటప్పుడు కనుకనేవి తల దులుపుతుంటేనమ్మా ఆ గోదావరి నది వద్దన ఒక మునీశ్వరుడు తపం చేస్తున్నాడు గంధర్వ కన్య తలకుర్రలు దులిపినప్పుడేనా అంటు నీళ్ళు పోయా మునీశ్వరుడు మీద పడ్డాయి పక్కు పక్కున మండినాడుగా మండినాడు పక్కు పక్కున మండి కనుకుంటూ ఎర్ర చేసే మునీశ్వరుడే దుర్మార్గురాలా ఎవరు నీవు నీ కళ్ళు కానకపోవచ్చుంటివా ఇక్కడ తపోనిష్ట గరిష్ట పరుండనైనా నేను ఒక మునీశ్వరుని కూర్చున్న తెలియదా నీ అహంకారపు చేత నీ తల తులిపితే నీ మైలుదీలు వచ్చిన మీద పడ్డాయి నీకు శాపం పెడుతున్నానన్నాడు ముందు రానున్న భూలోకమందు నీవు ఆయన జాతి వాని ఇంటి లోపల పుట్టి కనుక దొడ్డవారు ఇంటి లోపల పుట్టి కనుక నేవి కాని జాతి వాని పెళ్లి చేసుకుందివే ఇట్లా శాపం పెట్టినప్పుడే గడగడ అటువంటి గంధర్వ కన్య వచ్చి మునీశ్వరుని పాదాల మీద పడ్డదా
నేరము తండ్రి, నా తప్పును మన్నించవయ్యా. నేను గంధర్వ రాజు బిడ్డను, నేను గంధర్వ కన్యను. నేను తెలియక నేను ఇక్కడ ఉన్న చూడక నేను నీళ్లు తులిపినందుకు నీ మీద పడ్డే కఠినమైన శాపం పెట్టివి తండ్రి. నా శాపానికేమన్నా తిరుగున్నదా లేదా? కాళ్ళ మీద పడి పరిపరి విధములు ప్రార్థన చేసినప్పుడే మునీశ్వరుడు కడుపుల కనకరిపితలం చేయమంటాడు. గంధర్వ కన్య, కోపమున నీకు శాపంబు పెట్టిది ఓ పిల్ల, రానున్న భూలోకమందు దొడ్డవారు ఇంట్లో పెట్టి కానిజాతివని కడజాతివని పెళ్లి చేసుకుంటామంటే తిరిగి మళ్ళా నువ్వు గంధర్వ లోకం పొందుదుగా కానీ దీవించండు. ఆ గంధర్వ కన్య పట్టున ప్రాణం విడిసింది, దాని ప్రాణం కనుక ఆకాశం అందు అంతర్చోట తిరుగుతున్నదమ్మా. గంధర్వ కన్య ప్రాణం అక్కడుండని అంతర్జ్యోతిగా ఉండని అటువంటి యొక్క భూనాంచారి గుళ్ళ లోపల తపస్సు చేస్తుంటే కలకల కన్నీరువల పోయబట్టనే అమ్మా. కారిన కన్నీరు కాలువలైతుంది, ఒలిపిన కన్నీరు వరదలైతున్నదమ్మో. కన్న తల్లి భూనాంచారి కాళ్ళు తడపబట్టే దేవి, కన్నీళ్లతోని భూనాంచారి కాళ్ళు తడుపుతున్నది, కడుపుల కన్న కలిగేమంటది అమ్మవారు. లోకమాత లోకైక మాత అటువంటి ఆకాశం వైపు దూచవరకల్లా గంధర్వ కన్య ఆత్మ కలిగినేమి ఆకాశం అందు అంతర్జ్యోత తిరుగుతున్నది. అంతము దాపినప్పుడే గంధర్వ కన్య ఆత్మ అన్న తల్లి నాంచారి చేతులకు వచ్చింది. యాపకాయంత పిండాన్ని చేసింది ఎలవ నాగమ్మ కడుపు లేచినది. నీకు తప్పకుండా బిడ్డ పుడుతున్నది, నా పేరు పెట్టుకోమని చెప్పి అదృశ్యమైంది. పట్టిన తప్ప మీది కల ఎలమ నాగమ్మ కింద పడ్డదేమి, భర్త దగ్గర వచ్చింది భామ నాగమ్మ. రామయ్య ప్రాణ వల్ల రామర గ్రామ, నాకు గోత్రం కొని ఆడే కొడుకులు లేరు కానీ బలగ ముందర బిడ్డ పుడుతున్నాడునయ్యో. ఆ ఎలమ కోటయ్య సంతోషపడ్డాడు. సంతోషపడి కనుక 3 రోజులు కనుక నేమి పూనాచారి గుడి ముందు అన్న సంతాపన పెట్టినాడు. అన్న సంతాపన పెట్టి భార్య భర్తలు కనుక అటు నుండి బయలుదేరి మళ్ళా తంగెళ్ళ పిల్ల గ్రామానికి ఎట్లా వస్తున్నారు, ఏ విధంగా భార్య భర్తలు వస్తున్న సంతోషంతోటి ఏడుకలతోటి కనుక రామ రామ సీతారామ రామ రామ సీతారామ ఓ రామ భార్యాభర్తలు రామా భార్యాభర్తలు రామా. అయ్య వేగమున వెళ్ళినరే అయ్య ఎక్కరాని కొండాలమ్మో, అయ్య ఎక్కిరాని వస్తారేమి, అయ్య దిగరాని కొండాలమ్మో, అయ్య దిగిరాని వస్తారేమి. గారికొక దగ్గరను రామో రామ రామ తంగల్ల పెళ్ళే కవి తంగల్ల పెళ్ళ కవి వచ్చినారు పట్టణము ప్రజలంతా ఎదురుకుంటా ఉన్నారమ్మో, ఏడుకుంటా ఉన్నారమ్మో. ఇల్లు కూడా జర వచ్చి రామోజీ రామ రామ అటువంటి ఇల్లు జర వచ్చినారు దేవా దేవా. అటువంటి దేవత్వర ప్రసారం అధ్యయన గర్భవతి అవుతుంది ఎల్మ నాగమ్మ. అమ్మవారు అటువంటి మొక్క మొక్కలు వెళ్ళి కళ్ళు పోయి కంటలు పడి సిగ్గుముడతారు సిగ్గురు తప్పల్ల పడవచ్చనా. Yeah.
సంతోషం కలిగి అటువంటి యొక్క పడగొండి తేనెలు పోత మామిడి పళ్ళ రసాలు పెడుతున్నాడు భార్యకైనా. వైభవంగా 5 నెలలు 6 మాతాలు గడవబట్టనమ్మా. 7 మంది కుడిని 7 మంది 7 14 మంది దాసి కన్యలు ఆ రాణి గారికి విలజమిజామరులు వేస్తున్నారు. అమ్మలారా నేను ఏమి చేతునే ఏమి చేతు ఎందు వదురావా. 8 దేశి గా నీలలాగే ఎలనాగా దేవి కైనా కూర్చుంటే లేవదాయగా లేవదాయే నేను ఏమి చేతు. 9 మాసాలు నిండబెట్టనమ్ము అయినా 9 మాసాలు నిండా వరకల్లగలిగినవి గుమ్మడి పండుగలు అయింది. అటువంటి ఆడిబాలయ్యా గడియలు పుట్టబోతున్నదమ్మా. అటువంటి మూల నక్షత్రం పున్నమ భూతనే. పున్నమ భూత మూల నక్షత్రం శనివారం రోజున అమ్మవారికి ఆయాసమైతున్నది. తాళజాలా తాళజాలా నేను తాళజాలా అమ్మా. ఓపజాలా ఓపజాలా నేను ఓపజాలా. రాండమ్మా దాసి బిడ్డలు బిడ్డారారా నేను ఓపజాలానే గడియ ఓపాను. ఎంతనే రారాలకు తెలిసింది తెలిసినప్పుడే అటువంటి 5 మంత్రజాలను రప్పిస్తున్నాడు. అమ్మమ్మ తలజాలే ఓయమ్మలారా అమ్మా 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 అమ్మమ్మ తలజాలే ఓయమ్మలారా ఒల్లు తల్లు మన్నదే అమ్మో ఒల్లు తల్లు మన్నదే ఓయమ్మలారా నడుములోకాలు కూమన్నదే అమ్మా నేనేమి చేతునే నడుములోకాలు కూమన్నదే మాయమ్మలారా పూలవాసము మీరు దూడారే అయ్యయ్యో దేవుడా దూలాన తాడు అయ్యారే ఓమ్మా ఓమ్మా దూలాన తాడు అయ్యారే ఓ దాదులారా మంత్రాసాను లాగిన వారే ఓ మగవలారా అమరేవి చేతునమ్మా. తంగెళ్ళ పిల్ల గ్రామంలో ఎలమ కోటయ్య భవనం లోపల అడవిల్ల బుట్టబట్టి ఓ దేవుడు ఉన్నాము పూజనమ్మా పూజలోనా అదే మూల నక్షత్రమునా బుట్టనమ్మో పిల్ల బుట్ట గడియనమ్మా ఓయమ్మలారా అగ్గివంటి గడియనమ్మా గడియలా అయ్యా బాల జన్మవేస్తే ఓ దేవుడనా బాల జన్మవేస్తున్నప్పుడే అమ్మో అనమాట రాళ్ళ వర్షం బట్టి పంటలన్నీ పాడైపోవటనేమో అటువంటి 7 కోట్ల 50 మందల అటువంటి 7 కొట్లలో కలిగిన సొరుగుదలగా పట్టారు రావా. గుల్లు గుల్లటి కోడలు ఆవులు కూల పట్టినే అమ్మా. పట్టం లోపల వింత వింతలు కలగబట్టనే అమ్మో. లేని తగిడాలు గుట్టబట్టనే అమ్మా. అటువంటి యొక్క సస్య శ్యామలంగా ఉన్న పట్టమంత కనుక నేను రాళ్ళ వర్షాలు కట్టి పంటలని పాడైపోవట్టనే దేవుడు అటువంటి యొక్క తల్లి ఎలవ నాగమ్మకు తలవాద నొప్పులు గుట్టబట్టనే దేవుడు ఏడుగురు మంత్రసాలు ఎగురు సచ్చిని ఏడుగురు దాచికన్న
పొలాల్లో వచ్చి ఆ పిల్లని పట్టుకున్నారు దేవుడా. కడిగిరి గాలిచ్చి శాంతి పట్టిరే అమ్మా, కడుకున్న తల్లులు వచ్చినారు, కళ్ళి తల్లినారు, కొయ్యల కొరకాదు చుట్టూ పొత్తి కట్టినారు, శాట్లేసినారు గనక కన్న తల్లి ఎలవ నాగమ్మా కనిపెట్టినది. పిల్లలేని వీధి బాలలేని భ్రమలే అమ్మా, ఏడు పుట్ల జలమమ్ము మూడు పుట్ల సాలమ్మ, ఈ పిల్ల ఇక్కడ ఇక్కడ ఉండాలి, బాయి గాడి నుండమ్మో ఎడగురు బోయిలు, ఎడగురు బోయిలు కచ్చిరు వద్దకు, కచ్చిరు వద్దకు వారు కూడా వచ్చి, కచ్చిరు వద్దకు వారు కూడా వచ్చి, అయ్యా ఓ దొర కోటయ్యా నీ కాళ్ళు బ్రతుకుదము, వారి బంధు నడిచేది నూట ఇరవై కోడలు నచ్చిపోయిన అయ్యో, పాలిచ్చే బాడి బర్లు అరవై బర్లైనా, అరవై బర్లైనా నేల కల్లా ఒరిగేనా, అటువంటి నాగలు నడిచేది కనుక నూట ఇరవై దున్నపోతులు నాలుగులలు పెట్టి రక్తం రక్తం మూత్రం పోసి కనుక, అయ్యా ఏనుగాలు కూలినట్లు కూలిపోతా ఉన్నాయి, ఎలమకోటయ్యా అయ్యో ఏమి కర్మ మోచన, బారు పనులు నచ్చి నూట ఇరవై కోడలు గుళ్ళు గుళ్ళినట్టు కూలినాయి, నాగళ్ళు నడిచేది నూట ఇరవై దున్నపోతులు వచ్చినాయి, అరవై పాడి పడుతులు వచ్చినాయి, అటువంటి ఆరు వందల ఆవుల మంది అతమాయే వాళ్ళ ఒడిశాల వారి కనుకనేవి పంటలన్నీ పాడైపోయినాయి, అటువంటి దొర ఈ కుంటెలు కుబిల్లు అనేమో, ఎలుమ కోటయ్య కుంటెలు కుబిల్లు అన్నయా, ఏమి కర్మమాయను ఏమి సేతు నేను, నా భార్యకు తెలిసి నా గుండె వలుగుతుంది అని మనసులు పెట్టుకున్నాడు. ఒక్క ఒక్క రోదమ్మా రోజు కడదా వచ్చేనా, ఇట్లా ఇట్లా వారాము రోజులల్లా గడిచేనా, ఇతనిత బాలకు ఇరవై ఒక్క రోజు దగ్గర పట్టినమ్ము, తల్లి నాగమ్మ రోగాన పడ్డాది, తల్లి నాగమ్మ రోగాన పడ్డప్పుడే ఎక్కడెక్కడ ఉండబడిన ఓ వైద్యులు తెప్పిస్తున్నాడు, అటువంటి వైద్యులు తెప్పించి మందు పెట్టిస్తున్నాడు, అటువంటి ఎక్కడెక్కడ మంత్రకాయలు పట్టించి తొట్లకు కట్టు కట్టిస్తున్నాడు, ఎన్ని కట్లు కట్టిన ఆగుతలేదు, అటువంటి గుండెలమ్మ గురుకులమ్మ యాపలమ్మ సొరుపులమ్మ, అటువంటి పశువులన్నీ పాడైపోతున్నాయి, పంటలన్నీ పాడైపోతున్నాయి, వింత వింత నాగమ్మ మంత్రంలా పడ్డాది, లేవడితే లేవాది ఆ ఎలుమ నాగమ్మ, ఏ మంత్రులారా ఇది ఏమి కావచ్చు, నోయి నా బిడ్డ పుట్టిన గడియ మంచిది కాకపోయానే, నాకు లేక లేక పుట్టింది ఏకైక పుత్రీకనమ్మా, కోట ద్రవ్యం కొల్ల పెట్టిన లక్షల ద్రవ్యం రవి పెట్టే గరికనేమి, అన్నదానం చేసిన పుణ్యదానం చేసిన నా బిడ్డ ఇటువంటి గడియలో పుట్టాను, ఏమి ఏడు తొట్లు ఆవుల మంది తచ్చనా, ఏడు తొట్లు కోడెల మంది తచ్చనా, అరవై పాడి పనులు తచ్చనా, రాళ్ళ వర్షాలు పడి పంటలన్నీ పాడైపోయానా, ఇంటిలో ఉన్న ధనమంతా తరిగిపోతున్నది, ఒకవేళ నా బిడ్డ చెడ్డ గడిల గిట్ట పుట్టానా, చూద్దా ఎంటనే పోయి కనుక ఇద్దరు బ్రాహ్మణులు తక్షణమే పట్టుకరా పో,
పీరయ్యా మేము దిగుట్లో నసరకాయ అంతే బిడ్డ బిడ్డ ఎవరో వచ్చి ఓ అయ్యగారు అంటున్నారా, ఎవరో చూడు ఆడవాళ్ళు అయితే లోపలికి రమ్మని, మొగోళ్ళు అయితే అవతలనే ఉంచి తలుపు దగ్గర పెట్టు. ఆడవాళ్ళు అయితే రెండు బాధలు తోలిపోతారు, బాధారులు బయట పడుతుంది. మొగోళ్ళు అయితే పెద్ద గుడ్డల చేతికి రెండు మొద్దులు వాళ్ళ కొడతారు. ఎవరు పోయి అలసుకోపో. బటులా బిడ్డ బాగున్నారా? ఎవరు తోలిచ్చారు అన్న? ఏమంటారా, మీ నాయన చచ్చిపోయాడు తద్దినమా? నీ కోడలు సెట్ట జిల్లాలో బారసాలైంది, శాంతి ఉన్నదనుకుతున్నావా? బిడ్డ పిల్ల అల్లుడు మంచివాడేనా, కట్ల వినిపిస్తున్నావు అని. అప్పుడే అట్లా వింటే ఎప్పుడు అయినవా? ఒక్కటి రెండు ఇక మూడు సెవులు అంటారు. కానీ లగ్నమా ఏడురా తగ్గినమా ఎందుకు రమ్మన్నాడు ఎల్మకోటయ్య గారు? రాబోయ్ రాబోయ్ ఎల్లమ్మట్లు రాఘవయ్యంతో రథమైతుంది, రాబోయ్ రాబోయ్ ఎల్లమ్మట్లు రాఘవయ్యంతో రథమైతుంది. లూచీలే ఫీలంత పసందైన పలహారాలు, గంపతోటి గారేలంట పుట్టికతోటి పూరేలంట, గంపతోటి గారేలంట పుట్టికతోటి పూరేలంట. అవునేదు వస్తువుతోని అద్దిక తిందము రండోయ్ రండోయ్, పంచగమూలు చేదవటీరు వారే బ్రహ్మలు బయలుదేరి, వారాలు నేడాలు వెళ్తున్నారు అయ్యలాలి నేడాలు వారు దాటీరు, లక్కాయి నాడాలు వారి చల్లేరు, కోటయ్య దర్బారు కొత్త ఉన్నారే, కోటయ్య దర్బారు కొత్త ఉన్నారు. ఏమని మాటలు మాటలు అంటారు, అయ్య వచ్చేది బ్రాహ్మణులు ఎదుర్కొన్నారు, అయ్యా కూర్చుండ పీటాలు పీటలే తీరి. నారాయణ 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 రాజంత పని చేసి గౌరేని వల్ల నీ గొప్పమునుగా. బిడ్డ నేను తిరుక్కుంటూ తిరుక్కుంటూ కొమరే వెళ్ళి పోయాను, ఆకలైతున్నది, బియ్యం గింజలు కొంగులో ఉన్నాయి. నీ అటువంటి యాత్ర వచ్చినామని సర్వదెబ్బలు అడుక్కొని వంట చేసుకొని ఆ భోజనం చేసుకొని తలాపు పెట్టుకొని పని కూడా ఎవడో ఎత్తుకుపోయారా? అది నా కర్మము, నా గాచారము, నా శని. కోటయ్య నన్ను రమ్మన్నా సంగాతి రయమున కలిపావు, అయ్యా పని ఏమి కలిగినాదిగా ఎల్మ కోటయ్య, ధర్మదాత ఎల్మ కోటయ్య, నాతో నీకు పని ఏమి కలిగినయో. కోటన్నా నాతో నీకేం పని కలిగాది, కొడుకులా లేరు బిడ్డలా లేరు, నిన్న మొన్ననే అనంగ విన్నాను ఒక ఆడి కూతురు పుట్టాదని, అంత క్షేమమేనా? నీ కుమార్తె పుట్టిన గడియ మంచిదా చెడ్డదా చూడమంటావు? అటువంటి యొక్క బ్రాహ్మణుడు కనుక ఎదువాత పంచంగము అటువంటి యొక్క నేను ముందల పెట్టిరి, పంచంగము చూడబట్టిరి వాళ్ళ పేరు మీద, పంచంగము చూడబట్టిరి బ్రాహ్మణు వాళ్ళ పేరు మీద. ఎలకమ్మ నక్కబడ చదువు, పెద్ద ఎలకమ్మ పెక్కబడ చదువు, చిక్క ఎలకమ్మ సిక్కుబడ చదువు రే. గుండెలు గూబేలు మానా గుబేలు మానే రామ, కోటయ్యా కోటన్న చెప్పమంటావా వద్దంటావా? ఇందులో ఉన్నదన్నట్టు చెప్పుదాం. ఈ పిల్ల పుట్టింది మొన్న శనివారం రోజున, పున్నమభూత కలిగిన మూల నక్షత్రమున పుట్టినది, మూల నక్షత్రం మూడో పాదమున పుట్టింది కనుక కొంపముని కోటయ్యా నీ కొంపముని గనయ్యా, పద్మం గంటాన పుట్టే పల్లె గంటాన పుట్టే ఆవుల గంటాన కోగుల గంటాన పంటల గంటాన పుట్టే ఈ పిల్ల పుట్టిన గడియాలోన గడియాలోన తల్లి మంతము బట్టను మంతము బట్టే కన్నడరాళ్ళ వర్షాలు పడి పంటలని పాడై పడి ఏదో ఆవులు ఏదో కోడలు ఏదో వెలుగు చచ్చిపోయానయ్యో.
గణమంతా తరగబట్టను తరగబట్టాను విత బల 21 రోజు ఒక్క నెల 3 మాసాల వరకల్లా కాసరాజుల కంటాన కన్న తల్లిదండ్రుల కన్నాన పుట్టే ఈ పిల్లగారికి ఏమి అంటేనే 3 మాసాలలో తల్లి చనిపోతుంది. అటువంటి ఎలమ కోట గుండెలు గుబిల్లమని ఎద తల్లు మన డొక్కల కార్యము డొల్లాడిన గుండెలు గుబిల్లమని నేల మీద కూలినాడు దేవా. అబ్బో నేను ఏమి చేదు, నేను కోటి పూజలు ఏ విధంగా పుట్టానేమి దేవి అమ్మా. బసవదేవుని గుళ్ళు బసవిల్లలేని పాలంచ గుళ్ళు కొడుకులు లేని కసలు కొట్టిన కళ్ళమని నేను పురుగలగన్న పుణ్యక్షేత్రాలు పూరు సేవించినాను. పక్షులకు చక్కెర మంచిది, చీమలకు చక్కెర మంచిది, పక్షులు పల వృక్షాలు చెట్లు పడితే ఏ పుణ్యం అడ్డగించకపోయా నా దేవా. తల్లి బిబినాచారి నా బిడ్డ మీద ఏ పుణ్యం అడ్డగించకపోయానా. నీ పేరు ఎట్టుమన్నమ్మా అయ్యా బ్రాహ్మణోత్తములారా, మన నా బిడ్డ ఎట్లయితే బాగుంటది, ఈ కీడు ఎట్లయితే తొలగిపోతుంది అయ్యా. ఓ ఎలమ కోటయ్య, నీ బిడ్డను కరిగినేవి అటువంటి ఎక్కడేవి కడుపుల కనకరు లేకుండా కనగుట్లు తీసినట్లు అవుతాయ. సాయి కట్టుకెళ్ళి వెళ్ళ నుంచి కనగుట్లు తీసి ఆ పిల్ల రక్తం తెచ్చి మిద్దల మీద మేడల మీద చల్లితే ఈ కీడు పోతుందని చెప్పిండు. ఎలమ కోటయ్య ఛాతి మీద చేసుకుని అమ్మా నేనేమి చేతు పసిగిల్లే బండిగా ఎట్లా తీసుకుంటున్నాడ కన్న తల్లి ఎలమ నాగమ్మ ఏమంటదమ్మా. ఉమ్మ కుమ్మరొప్పుకుద్దు కుంటదమ్మో అయ్యదమ్మ దమ్మ నెత్తి కొట్టుకుంటాదమ్మా. నేను ఏమి పాపం వల్ల చేసి తినా ఎక్కువ కొడుకాలు లేరు దేవుడు, నాకు ఎక్కువ బిడ్డాలు లేరు దేవుడా. నేను కొడుకుల కోరకమ్మ మనరు కోడి రోములల్లో, నేను లక్షాల ద్రవ్యమమ్మ మనరు నేను పెట్టినాను దేవుడా ఓ దేవుడా. నేను కోట్ల ద్రవ్యమమ్మ ఓ దేవుడు, నేను కొల్ల పెట్టినాను దేవుడా ఓ దేవుడా. పోతున్నది కలకలక నీరు పోతున్నదా, ఏడు మూడు గడుగలమ్మ ఎలమనాగమ్మ. ఒకన గొంగి పెట్టి బీట మీద పడి కలకల కన్నీరు వల్ల పోయే వడ్డనమ్మో నాదా ప్రాణేశ్వర. నేను దచ్చినా మంచిదే, నువ్వు దచ్చినా మంచిదే, బిడ్డను కట్టుకోవాల చేతికియ్య. నేను కనకలమ్మ బాట మీద నా బిడ్డ ప్రాణం తీయనంటదేమో. ఓహో బ్రాహ్మణోత్తములారా, నా బిడ్డను ఇంకేదన్నా శాంతి లేదా నా బిడ్డ మీద. ఓ ఎలమనా కోటమ్మ కోటయ్య, నీవిట్లా తొందరపడనక్కర్లేదు కనుక ఈ పిల్లని ఎవరన్నా దుమ్మరోళ్ళ కన్నా లేక ఇరకల వాళ్ళకన్నా బాలసంత వాళ్ళకన్నా దానం ఇస్తే ఈ కీడు కూడా పోతాదయ్యా ఎలమ కోటయ్యా. దాని వాళ్ళకి ఈరో దాని వాళ్ళకి దానం ఇవ్వండి. తప్ప నీ బిడ్డ మీద ఏమి మార్గం లేదయ్యా అన్న. అటువంటి ఎలమ కోటయ్య గుప్పన గుండె వాళ్ళకి ఏ మంత్రులారా ఇక్కడికి దగ్గర మరి ఏమి పట్టమయ్యా. మందలగిరి లోపల ఎరకల గుడెం ఉన్నది, ఎరకల గుడెం పోయి ఒక్క ఎరకలను తీసుకురాండి రామనగరం. మందలగిరి లోపల ఎరకల గుడెం, ఎరకల గుడెం లోపల ఎల్లమ్మ గుడి, ఎల్లమ్మ గుడి కాడ కోరికలతో కట్టింది తాటికమ్మల గుడిసె. ఆ గుడిసె లోపల ఉన్నదే ఎరకల ఎలమంచే. అటువంటి భార్య ఎలమంచ ఎలమంచ కన్న కొడుకు సోడయ్య గనక అటువంటి ఎలమంచ దేవి బయలుదేరి అటువంటి గ్రామాలు పల్లెలు తిరిగి ఎరక చెప్పుకొని అటువంటి తవిడో సోడ తీసుకుపోయేది.
ఎల్లరు రోజులు ఎలా మంచి ఎట్లా బయలుతున్నదే రంగ వచ్చి తీయకాల సాని నోయమ్మా నేవంతే నోయమ్మా మాది మందలకి మరిగోలు కొండో ఇక మరిగోలు కొండ పల్లెలు పట్నాలు నే తిరిగేరాను ఇక నే తిరిగేరాను అవినల్లాగంతము నే చెప్పేరాను ఇక విన చెప్పేరాను ముందాది మూలము నే చెప్పేదాను ఇక విన చెప్పేదాను ఎవర్రా బొర్రన్న ఎక్కడ పోతున్నామంటే మా వృత్తి మా కుల కష్టం పనిచేస్తున్నాం ఆ ఇల్లు ఇల్లు తిరిగి నాలుగు ముచ్చట్లు చెప్పి సోలుడుతో కూడా సంపాదించుకోవడానికి పోతున్నా ఎవరా రాదు ఎలమకోటయ్య ఎలమకోటయ్య ధర రమ్మన్నాడా అటువంటి పుట్టినట్లు పెట్టుకొని రామ 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 రామో రామోటి రామ రామ దాని కూడా బయలు వెళ్ళే రామోతి రామ రామ వాడలైన దాటినదే నాడలైన దాటినదే ఎలకల ఎల మంచేదేమో ఏడు వాడ వెళ్ళినదే ఎల ఎల మా కొడయ్యా దేవా ఇక నాడకల్ల వస్తాదమ్మో ఆ గిట్లకు వచ్చినదో రామోతి రామ రామ వచ్చిన ఎరకలమ్మను చూచినాడురా కళ్ళ రుమాలు నెత్తి రుమాలు కళ్ళకి పెట్టుకొని వల్ల పోయేవంటే దేవుడు ఇంటో ఇంట చుట్ట ఇంట్లో పుట్టి ఇటువంటి ఎరకలలో ఇంట్లో ఉంటావా తల్లి అమ్మా కళ్ళ నీళ్ళు వంపుతు కనుక ఎరకాల సారీని దాని విలువంటేనా రావమ్మా ఎలమంటే నా ఇల్లుకి రావమ్మా ఓ దూరా ఓ దూరా నేనేవి నేనేవి తేతయ్యా నా తోటి నీకేమి పని కూడా కలిగేనా ఓ దూరా నాతో నీకేం పని కలిగింది దూరా ఓ ఎలమంచా నీతోటి పని కూడా నాకల్లా కలిగినది రావమ్మా ఎలమంచే నా ఇల్లు చేరంగా ఎలమంచ దేవి నాకు కోటి రోములో మంగ ఒక బిడ్డ పుట్టింది నా బిడ్డ మంచి గడియలు పుట్టలేదు కనుక నేను మూల నక్షత్రమని పుట్టినది మూల మూల కాలిపోయింది రామల్ని పిలిపించాడు ఈయన జాతి వాళ్లకు ఏమన్నారమ్మా నా బిడ్డను నీ వల్ల సాధుకో అడిగినంత ధనమమ్మా నీకునే నిస్తానమ్మా అయ్యా ఓ దూరా వినవయ్యా నీ కళ్ళు మక్కుదా మా దగ్గర నీ బిడ్డ బ్రక్కాదు నాకు ఈ పూడకుంటే ఆ పూడకు లేదు ఆ పూడకుంటే ఈ పూడకు లేదు బరో నీ బిడ్డను నేనెట్లా ఏమి పెట్టి సాదు కన్న తల్లి ఎలవ నాగమ్మ ఏమంటారమ్మో అమ్మా అటువంటి మంచారబడి ఉన్న ఎలవ నాగమ్మ తలకు కట్టుకొని ఎరుకల సారి రెండు చేతులు పట్టుకొని నా బిడ్డ కాదమ్మో నీ బిడ్డ ఉన్నది పాల కొరకు బిడ్డకు పాడి బర్లా ఇస్తానమ్మా ఎన్న కొరకు బిడ్డకు ఎలనాములో ఇస్తానమ్మా ఒక్క నేలకు తూమేడు వరహాలు తూమేడు వరహాలు కరస నేను ఇస్తానమ్మా నా బిడ్డ కనుక నేను పాలు తాగినందుకు పాడు ఆవులో ఇస్తా పెరుగు తాగినందుకు బర్ర ఇస్తానన్నదే ఒక్క నెలకు తూమెడ వరాలు ఇస్తానమ్మా అమ్మా నా బిడ్డను నేట పెంచు దాన్ని నాటవించు నాటవించు దాన్ని నేట పెంచు మల్లె పూర్తిగా నా బిడ్డను చెనికి తగ్గి అడిగినంత బహుమతి ఇస్తానన్నది ఎరుకల ఎలమంచ కనుక నేను డబ్బు కాచబడ్డది పాడి బర్రెలు కాచబడ్డది కనుక అటువంటి ఎలనామల కాచబడ్డది ఎలకల ఎలమంచ కొంగు దాపినాది కొంగుల
కూడా బిడ్డను బిడ్డనయ్యా మాకేనమ్మ బిడ్డ మీద పడి అంపోదా నెల తీరబట్టనమ్ము నా బిడ్డ నాచారి నా భ్రమధీరాలే నా భ్రమధీరాలే నా ప్రేమధీరాలే ఎలమంచ రెండు చేతులు పట్టుకున్నాను నా బిడ్డ కాదు నీ బిడ్డ వాళ్ళ దాటుకోమని భద్రాడ పట్టనమ్ము కుంచేడు వరహాలు పుట్టి కూడా నింపినది అటువంటి కుంచెడు వరాలు పుట్టి నింపింది కనుక పాత తీరలు ఇచ్చింది పాత బట్టలు ఇచ్చింది పాత అంగీలు పాత గుళ్ళలు ఇచ్చింది పాలుదాగకి నిలిచినది కూరకి నిలిచినది కనుక నేను పొట్టికి నిలిచినది ఇంటర్ దాగదోలిన దేవి ఆ ఎరుకలేదు మంచి పిల్లలు కొంగుల పట్టుకున్నది ఇక పట్టుకున్నది వాడాలు మేడాలు దాటుతున్నది ఇక దాటుతున్నది మేడాలు దాటుతున్నది ఎలమంచే దేవి మందారగిరికి చీర వచ్చింది ఇక చీర వచ్చింది ఎల్లమ్మ గుడికాడ ఇల్లు ఉన్నది మన ఇల్లు ఉన్నది అల్లల పిల్లని తీసుకోని ఎల్లమ్మ గుడికాడ ఉన్న ఇంతకు వచ్చేవరకల్లనే ఇల్లంతా వెలుగులు కొడతా ఉన్నది ఇక కొడతా ఉన్నది అటువంటి పిల్ల వచ్చి ఎప్పుడైతే ఇంతకు వచ్చిందో ఇల్లంతా వెలుగులు పెట్టవచ్చనమ్మా ఓ బేజయ్య నేను ఎలుమ కోటయ్య బిడ్డను తీసుకొచ్చుకున్నా నేను కనుక మనకొక కొడుకు ఉన్నాడు బిడ్డలు లేని బీర్తి తోడ నేను తీసుకొచ్చుకున్నా పాడి బర్లు ఇస్తుందట ఎలనావులు ఇస్తుందంట నెలకు తూమిడ వరాలు ఇస్తుందట ఈ బిడ్డను మన వల్ల తాదుకుందామయ్యా ఎక్కువ వారు బిడ్డలు మన ఇంట్లో తాదుతామా చంద్రదీపం అటువంటి పిల్లల్ని ఎలా తాదగలుగుతాం మనము మన దగ్గర ఏమున్నదే అయ్యయ్యో నెలకు తూమిడ వరాలు ఇస్తానన్నది నీ మీద మట్టివయ్యా పాలు తాగేందుకు పాడి బర్లు ఇస్తానన్నది ఎన్నెందుకు ఎలనామలు ఇస్తానన్నది కాకపోతే గొల్లగూడెం గొల్ల మల్లమ్మ దగ్గరికి పోయి ఆడికి పడతాం బిడ్డకు ఆ గొల్లగూడెం పోయి గొల్ల మల్లమ్మ దగ్గర ఆడకబట్టి అటువంటి దాయి పెట్టి సాత్తామయ్యా సాత్తామంటవా సాత్తామంటవా అది నీ ఇష్టం అటువంటి ఎరుకలు ఎలమంచ కనుక నేను పిల్లలు వంటబాబ కట్టుకొని అటువంటి యొక్క నేను గొల్లగూడెం ఎట్లా వస్తుందో ఆయన అయ్యా రమ రమ రామన్న రామ రాఘవ రామన్న రామో తను కూడా బయలు ఎల్లినాదే తను కూడా బయలుదేరినాది తను కూడా బయలుదేరినాది అటువంటి గొల్ల బిడం గొల్ల మల్లమ్మ దగ్గరికి వచ్చినది ఓ మల్లమ్మ నీ దండం పెడతాం నీ కాళ్ళు మొక్కుతాం నీ ఆపద చూస్తా నీ సంపద చూస్తా నేనొక పిల్లను దాదుకుంటున్నానమ్మా నా పిల్లకి రోజు అది సేరు పాలు వాడికి పోసిపోవాలి అటువంటి గొల్ల మల్లమ్మ పిల్లలు చూసి నేను ఒట్టిగానే పోస్తానన్నదే రమ రమ రామన్న రామ అతనుండి బయలుదేరినాది రమ రమ రామన్న రామ రోజు ఎలుకల గుడ వచ్చి పాలు పోతే పోతా ఉన్నదైన అటువంటి ఎరుకల ఎలమంచ గనక ఎరుకల జేజాలు గనక అటువంటి జేజాలు కొడుకు చూడయ్య గనక ఆ పిల్లని కనుక నేను బంగారం పోయెత్తు ఆ పిల్లను పోయెత్తు చూడబట్టిరి వారం రోజులు గడవబట్టనే ఓ అమ్మలా వారం రోజులు గడవబట్టనే అమ్మాలారా ఎరుకలో ఇట్లు ఇల్లు ఎంత పెరుగుతున్నారమ్మో
రాముడా రామన్న రాఘవా ఏమి తేదమ్మా అటువంటి గరికలేల మంచిన దొడ్డ దొడ్డ దొరలు వినిపించుకుంటున్నారు, దొడ్డ దొడ్డ షావుకారులు వినిపించుకుంటున్నారు, దొడ్డ దొడ్డ కనుక నీవి ధనవంతులు వినిపించుకొని ఎరుకలు చెప్పించుకొని వరహాలు ఇస్తా ఉన్నారు, ఇస్తా ఉన్నారు. ఆ రోజు కనుక ఒడ్డు దొరలు పెట్టి వాళ్ళు వరాలు ఇస్తున్నారమ్మో. ఆ రోజు సోడలు పెట్టి వాళ్ళు ఇవాళ పుట్టాడు ఇస్తున్నారమ్మా. వర్షపోతు కొంక ఉన్నది ఆ పిల్ల కొంక లేదు, మెలుగు దీపాన కొంక ఉన్నది ఆ పిల్ల కొంక లేదు. కనుక ఏమి పదహారు ఉన్న బంగారు షాయని దొడ్డవారు బిడ్డ. ఆ పిల్ల ఎట్లెట్ల పెరుగుతుండే ఎరుకలు, సంసారం అట్లెట్ల పెరుగుతున్నది. అటువంటి ఎరుకల తేజాలు ఏమన్నాడు, అటువంటి ఒక్కనేమి ఎరుకల తేజాలు ఏమంటాడైనా భామాయల మంచ. ఈ పిల్లను దాదుకున్న మూర్తాన మన అన్న మనకెళ్తున్నది, మన భర్త మనకెళ్తున్నది. అటువంటి ఆనాడు మా తాతలు తండ్రులు కట్టిన ఇల్లు ఇల్లు మంచిగా లేదమ్మా. ఆనాడు కనుక నేను అటువంటి ఒట్లు దొనలు ఇచ్చేవాళ్ళు, ఈనాడు వరహాలు ముచ్చాలు ఇస్తున్నారు. మనకైనా ఇల్లు కట్టుకున్నామనేటువంటి తేజాలు, అటువంటి మంచి ముహూర్తం లోపల పునాదులు తీస్తున్నాడే. ఏ కాలం నాడు పెట్టినారో పునాదులు నాలుగు అటువంటి బంగారు బిందెలు. అయ్యా బంగారు బిందెలు బిందెలల్లా దొరికేనా, అటువంటి బంగారు గింజలల్లా కనుక రవి ఎట్టి వరహాలు బంగారు ఉచ్చాలే. బంగారు బిల్లాలు ఎండి బిల్లాలు, అటువంటి ఎగ్గల మంచ కనుక రేవి చేజాలు. ఆ బిందెలు తీసుకొచ్చి గుడిసెలో మనం పెట్టుకున్నారే. చక్కని మేడమ్మో మేడ కూడా కట్టినారు, అటువంటి పిల్లకి దగ్గర మేడ కట్టినారు. మేడకి దగ్గర పిల్ల పెరుగుతున్నదో ఇదో. అటువంటి యొక్క ఎరుకల లోపల ఎల్లమ్మ గుడి కాడ, అటువంటి ఎరుకల చేజాలు ఇల్లు ఇట్లా పెరగని. పిల్లకు పాలు పోచ కొల్ల మల్లమ్మ కనుకనేవి పూరు గుడిసే ఉండే ఏడు గొర్రెలుండే. ఈ పూట గుండె ఆ పూట గుండకు పోయేది, ఆ పూట గుండె ఈ పూట గుండకు పోయేది కనుక. అటువంటి కొల్ల మల్లమ్మకు గొర్రెల మంద ఎచ్చుతున్నది, గొర్రెల మంద ఎచ్చుతున్నది. ఆ ఎల్ల పది సేర్ల పాలు అయ్యేది కనుక, ఇవాళ వంద సేర్ల పాలు వెండుతున్నారైనా. అటువంటి ధనము డబ్బు కూడుతున్నది గొల్ల మల్లమ్మకు, అటువంటి గొల్ల గుడవు లోపల గొల్ల మల్లమ్మ. చక్కని మేడమ్మో మేడగట్టామంతేనా, ఏడుకొట్ల గొర్రెమ్మో గొర్రెల మంతా పెరిగేనా. అటువంటి ఏడు చొట్ల గొర్రె మంద వెలిగినది, ఏడు చొట్ల బర్ల మంద వెలుగుతున్నదైనా. చక్కని మల్లమ్మ ఏమి చెయ్యాలంటే దేవికి కంటలు కడాలు పెట్టే ఐదేళ్ళ పిల్లమ్మో ఆ బాలా పెరిగేనమ్మా. అటువంటి ఐదేళ్ళ పిల్ల ఇతున్నది నాంచారి దేవి. దొడ్డవారి బిడ్డమ్మో దొరుసాని నాంచారి, ఈయన జాతి ఇంటిలో తాడు పెరగా వచ్చేనమ్మా. అటువంటి పిల్ల సక్కగా ఎత్తులు చంద్రవేడు కడలమ్మ సూర్యవేడు కాడాలమ్మ. అటువంటి ఎరుకల ఇంటి లోపల ఏడు తీటీల మతం వేసినట్టు పెరుగుతున్నదైనా. ఆరేళ్ళ బాలయ్య ఎరకాల నాంచారి,
పొట్టులైనది, అలక నేర్చినది, సారి వెళ్ళ నేర్చినది, అటువంటి పొట్టు వెంట నేర్చుతున్నదైనా అటువంటి ఎరుకల కుటుంబం ఎల్లమ్మ గుడి ఉన్నదే అమ్మో గాపి రంగి ఎల్లమ్మ తీసుకొని ఊళ్ళకి వెళ్ళకపోతే ఆ పిల్ల నాంచారు గనక అటువంటి తడిమంటే తారుము చేతి గనక పూలు బుక్క గంధం కస్తూరు తీసుకుపోయి ఎల్లమ్మ గుడికాడ ఒంటికాలి పొట్టుల వేల మీద నిలబడి నాంచారి ఎల్లమ్మ పూజలు పూజలల్లా చేసుతాది అటువంటి ఎల్లమ్మ పూజ చేయవచ్చు నాంచారి అటువంటి ఎరుకల గుడుములు ఎల్లమ్మ గుడి ముందు నిలబడి పూల బుక్క గంధం కస్తూరుతో ఎల్లమ్మ అలంకారం చేసి పూజించుతుంటే అటువంటి ఎక్కనేవి తోట వారి బిడ్డ కనుకనేవి దొరసాని నాంచార్య పూజించుతున్నదని అమ్మవారు ఎల్లమ్మతో సెలవీ పట్టినే బాలకు అటువంటి దర్శనమిచ్చనే అమ్మో అటువంటి దర్శనమిచ్చినది అనుకోండి వెనక వేదం ముందడు పూల కడిగడ్డ కరమ గ్రాచారం కనుకనేమి కుక్కిట పురాణం చెప్పిన నాలుక మీద నాలుగు అక్షరాలు రాసినది బిడ్డ నువ్వు పాడిందే పద్యము నువ్వు అన్నదే వేదమే నువ్వు పాడింది పద్యము నువ్వు చెప్పింది వేదం అన్నది ఈ నుంచి జీవనార్థి పెట్టింది రేణుక గాయడెల్ల పిల్ల నాంచారికైనా అత్తమంటే అత్త వచ్చే వరకల్లా అటువంటి ఇళ్ళకి ముగ్గులు పెట్టేది వంటలు చేసేది కనుక నీ ఏడెల్ల పిల్ల ఏమయ్యో ఓ చేజయ్యా ఈ పిల్ల ఇంత చక్కని పిల్ల ఈ పిల్లను నేను నాటవించే పిల్లను నోటవించిన నేటవించే పిల్లను నాటవించిన ఈ పిల్లను ఎవరికి ఇస్తాము ఎవరికి ఇచ్చిన మన భాగ్యం పోతుంది ఎవరికి ఇచ్చిన మన బ్రతుకంత పోతుంది పిల్లతోని భాగ్యము పిల్లతోని బ్రతుకు పిల్లతోని ఎండి ఈ పిల్లతోని బంగారం కలిగింది ఏది ఏమైనా మంచిదే ఎటువాడైనా గుడివాడైనా మన కడుపులో పుట్టిన కొడుకున్నాడు నా కొడుకు చూడయ్యకు ఈ పిల్లను ఇచ్చే నేను పెళ్లి చేస్తానా దొడ్డవారి బిడ్డ ఎల్మ వారి బిడ్డ అటువంటి ఒక ఎరుకల వారికి పెళ్లి చేస్తావా ఎవరికన్నా ఏరే ధొరలకిచ్చి పెళ్లి చేస్తాను ఓ నీ మీద మన్ను పోయ్యా ఓ నీ ముఖముల మొద్దులు వేరు ఓ నీ ములదారం చెప్పి మొద్దుల మీదయ్యా ఎట్లా మాట్లాడుతున్న నోట్లు మాట్లాడుతుంది మన ఇంట్లో తిన్నది మన ఇంట్లో ప్రవలించినది మన పాలు చీకినది మన చిప్పల తిన్నది మన చెంపుతో తాగింది ఎక్కువ వారింటికి ఎట్లా ఇస్తావురా అటువంటి ఊరూరు ఎరుకల వాళ్ళకి ఉత్తరాలు రాసింది కనుకనేమి ఇక్కడ హైదరాబాద్ నుండి ఉన్న ఎరుకల వాళ్ళకి ఉత్తరాలు రాసిన అది ఎలమంచే అటువంటి నాకు ఒక పిల్లలు దాదుకున్న ఆ పిల్లలు నా కొడుకు పెళ్లి చేసుకుంటే కులమంత రావాల్సిందే అని కనుక పన్నెండు ఆవిడ ఉత్తరాలు రాదని ఇలా చుట్టాలు వస్తా ఉన్నదైనా పన్నెండేళ్ళ నాడు పోయిన చుట్టాలు ఇవాళ చూసే వరకల్లా ఎలమంచ గుడిసెపోయింది అటువంటి ఏడొత్తరాల మేడైనదే అమ్మో అటువంటి ఏడొత్తరాల మేడ చూసిరి ఓ కుల పెద్దలారా మీకు క్షణార్థి చేస్తా నేను దొడ్డవారి పిల్లను దాదుకున్నా నా సిప్పల తిన్నది నా గురికితో తాగింది నేను దాదిన పెంచిన ఎవరికి ఇచ్చినా బాగలేదు ఈ పిల్ల కులం తక్కువ పిల్ల అంటారు నా కొడుకు సోడయ్యకిచ్చి పెళ్లి చేస్తా మీరంత ఒప్పుకుంటారా పెద్దలారా ఒప్పుకుంటారా ఒప్పుకున్నట్టేనా అటువంటి పగడాల పందులు ముచ్చాల ముక్కు నెట్టని కొడుకుల పరంజి స్తంభాలు అంది వేది కాళ్ళు పచ్చతోరణాలు కట్టిరి పచ్చతోరణాలు కట్టిరి పచ్చాని మందిరులేసి ముత్యాల ముగ్గులు మరిచి ముగ్గులు మరి వీరణాలుగా ముత్యాల తోరణంబులు రామ చక్క
ఇక్కడి నా చారిదేవికి పెళ్లి పిల్లలు చేయబట్టిని బాలుడు సోడయ్యను రామా పెళ్లి కొడుకును చేసినారుగా ఓ రామ అదే చూడా చుట్టాలు వచ్చిని ఆడక భక్తులు వచ్చిని సోడయ్యకు నా చారికి పెళ్లి చేయబట్టిని రామా ఓ రామ అటువంటి అత్త ఎలమంచారు పోయేలా పెద్దవారు జైరథుల్లో బుద్ధిగల్ల నాచారి ఏమంటారేమో అత్త ఎలమంచి అత్త ఎలమంచి అత్తరమా అత్త అత్త అత్తరమా అత్త అత్త కలుపుకుదాను అత్త ఈ బంధవాంజన అయితే అత్త దేశమంతా తిరిగి నీవు రాజమంతా తిరిగి నీవు ఎరుకలల్లో చెప్పి నీవు పెద్ద మనిషి అయినావు అత్త ఇంటికాడ ఉండు నీవు నేను పుట్టి తీసుకొని అత్త ఎరుక చెప్పుతాను నేను ఎరుక చెప్పుతాను నేను ఏమంటివి ఓ కోడలా నా ముద్దల కోడలా నీవెరుక చెప్తావా నీ కాలుకు మన్నంటకుంట దాన్ని అమ్మో నాట పెంచి దాన్ని నీడ పెంచిన నీడ పెంచి దాన్ని నాట పెంచిన నువ్వు ఎవరెవరు రమ్మా కోడల ఎవరెవరు రమ్మా కోడల చంద్రవేడు కాడాలు నీవు సూర్యవేడు కాడాలు నీవు నా ఇంటి దీపమమ్మో నీవు బాదారు కెళ్ళితే నిన్ను పగలిపోరువరమ్మా కోడల కోడలా నిన్ను ఎవరు వస్తారమ్మా నిన్ను ఎవరు ఓరువరు నా ముద్దల కోడలా నీ ఇంట్లోనే ఉండు నేను కష్టం చేస్తా నా ముసలోడు బరగ కోసుకొస్తాడు నేను తట్టలు అల్లుతా నా కొడుకు బుట్లు అల్లుతాడు ఊళ్ళల్లో అమ్ముకొస్తాము నాకు తోసిన కాడి కనుక చెప్తా కానీ నిన్ను మాత్రం బయటికి పంప ఇంతవమ్మ నీవు అత్త నేను కొన్న కోడలాను అత్త నేను కొన్న కోడలాను అత్త ఈ తొంతికి ఇల్లాలా నేను ఇంటికి ఇల్లాలా నేను తొంతికి కడవాను అత్త నువ్వు ఉండవమ్మా నేను అత్తకాళ్ళు బ్రొక్కే దేవి వచ్చి నాంచారి దేవి అత్తకాళ్ళు బ్రొక్కింది అటువంటి ఎల్లమ్మ శివగద్ద కాడికి పోయింది పచ్చడి బండారు బొట్టు వెత్తినాది అటువంటి ఒక్కనేమి ముచ్చడి కమలు పోసి కుదిరించి బుట్టి మారడి కమలు పోసి మలిపిండి బుట్టి ఎడకల సోడయ్య అట్టడి కమ్మలు పోసి భార్య కొరకు బుట్టి అల్లినాడు బుట్టిలో కావెళ్ళి కావెళ్ళి మీద ఏడు కవ్వలు పెట్టిండు అటువంటి యొక్క బండారు గురికి చే అటువంటి బుట్ట పెట్టిండు అటువంటి నాంచారి బుట్టి చేత పట్టింది అత్తకాలు బ్రొక్కినది ఓ దేవుడు మామకాలు మొక్కినది ఓ అమ్మలారాకాలు మొక్కినది నాంచారి బుట్టి నెత్తిలు పెట్టే ఎరకాల సారి పుట్టిన తీల పెట్టే ఎరకాల సారి చెట్ల పెట్టినప్పుడేమో ఎల్లమ్మ గుడిలో కూర్చున్న దేవత పక్కులు నవ్వి అటువంటి ఎక్కడేమి అత్తం ఒప్పింది పోవమ్మ నీవన్నది నువ్వు పాడిందే పచ్చమల్ నాది నువ్వు చెప్పిందే వేదం అన్నదైనారు అటువంటి ఎరకల నాంచారి పట్టణాలు పల్లెల్లోకి ఎట్లా పోతుంది వచ్చేది ఎరకాల సాని నోయమ్మ వస్తే నోయమ్మ వచ్చేది ఎరకాల సాని చెప్పేదాను ఇక విన చెప్పేదాను
చెప్పుతాను. నూరు రాజుల కరికి చెప్తే బంగారు కడియాలు వేస్తున్నారు, ఉత్తరం రాజుల కరికి చెప్తే కాళ్ళ కడియాలు వేస్తున్నారు. సోరెడు ముత్యాలకు సోది చెబుతుంది నాచారి దేవి, మనడు ముత్యాలకు మల్ల చెబుతుంది నాచారి దేవి, మనడు ముత్యాలకు మల్ల చెబుతుంది నాచారి దేవి. అటువంటి వారు ఆరు ముత్యాలు ఒట్టు దొంగల సంతము చెప్పులు ముత్యాలు తెల్ల దొంగల సంతమే. అయి పట్టంకు చీరాలు కట్టిస్తారమ్మోగా నాచారీకైనా, అయి పట్టంకు చీరాలు కట్టిస్తారమ్మోగా నాచారీ దేవికి. చెట్ట వరకల్ అటువంటి రేరుకల నాంచారి తిరుక్కుంటే తిరుక్కుంటే ఎక్కడొచ్చనే ఎరుకల గుడి ఎల్లమ్మ గుడి కాడికి వచ్చింది. అటువంటి ఎరుకల నాంచారి గర్భవతి అయింది, ఎల్లమ్మ వరాన గర్భవతి అయి అటువంటి 9 మాసాలు నిండి నాంచారి గర్భవాస మందు ఒక బిడ్డ పుట్టింది. పుట్టినదమ్మ ఆ బిడ్డ ఎంత ఒత్తుకున్నదమ్మో, భగవంతుడు పరీక్ష కనుక పాపమ్మను తొట్టెలేసినప్పుడు ఆ తొట్టెలు కలిగిన పరమాత్మను మాయ వల్లన అటువంటి ఒక్కరేమి అటువంటి ఢిల్లీ సుల్తాన్ ఒక కుక్క పిల్ల పుట్టినది. ఆ పిల్ల కుక్క పిల్ల సౌందర్యం ఎలా ఉన్నది, అటువంటి యొక్క చక్కదనంగా ఉన్నది. ఎరుకల నాంచారు కనుకనేమి నా పుల్ల పిల్ల పుట్టిన గడియల కుక్క పుట్టింది. నా బిడ్డ కనుక నాకు మగ పిల్ల లేనందుకు మగ కుక్క పుట్టిందని కుక్క పిల్ల పేరు కస్తూరి అని పేరు పెట్టింది. ఒక రొమ్ము కుక్కకి ఇస్తుంది, ఒక రొమ్ము బిడ్డకి ఇస్తుంది. అల్లా రూమితూగా పెంచుతున్నదమ్మా, అల్లా రూమితూగా పెంచుతున్నదమ్మా. అటువంటి బిడ్డను అల్లా రూముతుగా పెంచబడ్డ దేవి. ఎరుకల వాళ్ళ సంసారం ఎత్తిపోత ఉన్నది. మరి అది విధంగా ఏనాడు కనుక నేను బిడ్డ పుట్టిందా, బిడ్డ పేరు పాపమ్మ కొడుకు పేరు కస్తూరని పెట్టుకున్నది. అంటే మగపిల్ల లేక కుక్క పిల్ల పేరు కస్తూరని పేరు పెట్టుకున్నది. అటువంటి కుక్క పిల్లను ఒక దిక్కు బిడ్డ పాపమ్మ దిక్కు సాదుతున్నది. ఇద్దరు నొక్క తొట్టెల మంట పెడుతుంది ఎరుక చెప్పబోతుంది. అత్త కనుక ఇలా మంచి కళ్ళు కనిపెట్టుకుంటే అవుతున్నాయి అయినా మామ మొక్కలు నడవరాకుంటే అవుతున్నాయి. అటువంటి యొక్క మగడు సోడయ్య కనుక
బరగ కోసుకొచ్చి బుట్లు వెళ్తాడు కనుక తట్టలు వెళ్తాడు గుళ్ళు వెళ్తాడు. అటువంటి జరగలు నాచారు జరగ చెప్పబోతాయి. ఒకనాడు దిన మంది వర్షకాలం అంటున్నాను, తిరుక్కుంటే తిరుక్కుంటే ఎక్కడ వస్తున్నది ఎరకల నాంచారి దేవి. రామ 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 రామల్ల రామ, అది హైదరాబాద్ పట్టణంలో రామ రామ, అయ్యా పట్టణం పూజర వచ్చనే నాంచారి దేవి. హైదరాబాద్ పట్టణము చేరవచ్చింది, చేరవచ్చినప్పుడు ఆడవాడలు తిరుగుతున్నది. అయ్యా ఎరకలు చిన్నది ఎంత ముందుకున్నది, ఎరకలు చిన్నది ఎంత ముందుకున్నది. వాళ్ళ మేడాలు తాను తిరిగాను, లాలియ మేడాలు లక్కాయి మేడాలు చక్కని నాచారి. చక్కని నాచారి తిరుగుతూ ఉన్నది, వాడాలు వాడాలు తిరిగాను వట్టేను, వారి భక్తులు దూడ వట్టేను, ఇల్లు ఇల్లు తిరిగాను వట్టేను, వీరు భక్తులు దూడ వట్టిన వాడవాడ తిరిగి వారి భక్తి చూసి ఇల్లు తిరిగి వీరి భక్తి దూడ వట్టే జరగం నాంచారి. చెప్పుల బాధారుకు చేరవచ్చినాడు దేవి, చెప్పుల బాధారుకు చేరవచ్చినక చెప్తున్న దొడ్డ షావుకారులకు మా తండ్రి జరక చెప్పి వరహాలు ముచ్చాలు తీసుకుంటున్నది. అక్కడికి వెళ్ళగనక నేను పురాణ పూలుకు వచ్చింది, అక్కడ జరక చెప్పుతున్నది. ఆడికెళ్ళగనక నేను ఎక్కడ వచ్చినాదే పురాణ నెవిలి కనుకనేమి, పురాణ నెవిలి మీద జరక చెప్పుతున్నది. వాడవాడ తీసుకుంటా పొడిచేడు పొద్దు కొంక ఉన్నది, మెలిగే దీపాని కొంక ఉన్నది, జరకల సాని కొంక లేదు కనుక. గోల్కొండ నవాబు చేతి కింద ఉన్న సిపాయిలు పురాణ నెవిలి మీద ఉన్నరాటనే, అక్కడ ఉన్నబడిన సిపాయిలు చూసింది. అరే బందల్లి, అరే ముసద్దీన్, అరే అబ్బసలి, అరే 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 ఎంత బాగా ఉన్నది భయ్, అరే అరే ఎరకా ఎరకా అని చెప్తున్నది భయ్, అరే ఉన్నది ఉన్నట్టు చెప్తుంది, లేనిది లేనట్టు చెప్తున్నది. అరే ఎనుక వేదం ముందటి మూలం కడి గండము కర్మ గ్రాచారము, అరే బీబీ కడుపులో పిల్ల ఉన్నది పిల్లగాడు ఉన్నది చెప్తున్నది, బేటీ ఉన్నది బేటా ఉన్నది చెప్తున్నది, అరే భూతచ్చా ఎరకది బాగా ఉన్నది. అరే మియా మన నవాబు గారికి చెప్తే బాగా ఉండరా, మన గోల్కొండ నవాబు గారికి చెప్తే దీనికి తగిన బహుమతి ఇచ్చు. అచ్చా నవాబు దగ్గరికి పోయి చెప్తాం, అరే ఎరకల్ ఇక్కడ ఉండని, అరే ఎరకలమ్మా మేము వచ్చేదనక ఇక్కడ ఉంటావు, మళ్ళా పోవద్దు సుమా, అరే నీకు పెద్దగా దొడ్డ బహుమతి ఇప్పిస్తాం. అరే బందల్లి చలో పదాం, చల్ 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 అన్నారు, చల్ పదం అన్నారు, చల్ చల్ అన్నారు, చల్ పదం అన్నారు, వడలల్ల వట్టేరి నెడలల్ల వట్టేరి సభా చేసిండ్రా దొరా సర్కార్ అదవసే మహారాజ్ సర్కార్ ఏమీ తమాషా ఏమీ తమాషా రాజా, అరే ఎంత బాగా ఉన్నాయి ఎంత బాగా ఉన్నాయి, ఏమి ఉన్నది భయ్, అరే 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 ఎంత అచ్చావ్రత్ అచ్చావ్రత్, అరే అవ్రత్ ఏమి అయ్యా. సర్కార్ బాబు మన పురాణ నెవిలి మీద ఎరకలు చిన్నది ఎంత ముద్దుకున్నది ధొర, అరే 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 అవ్రత్ అచ్చా భూత ఛాయ, ఈ నవఖండ పృథ్వీలో అటువంటి ఆడి మనిషి లేదు లేదు ధొరా. అది వెనక వేదం ముందటి మూలం కడి గండము కర్మ గ్రాచారం చెప్తా ఉన్నది, బీబీ కడపలో బేటా ఉన్నది భేటీ ఉన్నది చెప్తున్నది, బాయి గడ్డ మీద నిలబడి బాయిలో రౌతు చేసి ఎన్ని యోజనాల్లో నీళ్లు లెక్కాయించి చెప్తున్నది, తినక ముందు తీపి చెప్తున్నది, దిగక ముందు లేగు లోతు చెప్తుందరా. మన కోటకు తీసుకొచ్చి దానితో ఎరకా చెప్పించుకుంటే ఎంత బాగా ఉంటాయి దొరా. ప్రధానులారా మంత్రులారా ఎరకల ఒళ్ళో చిన్నది బాగా ఎరకా చెప్తున్నది. అరే బ్రో పగడా దాన్ని పట్టుకరా, పోను 5 నిమిషాలలో పట్టుకురావాలి. తల్ల సోమిదారి దామిడీల మీద, తల్ల సోమిదారి దామిడీల మీద, యాడికొక దగ్గర వారు జరవస్తారు, యాడికొక దగ్గర వారు జరవస్తారు. ఎరకలు
చెప్పుకున్నది. మారే కల్లివా మారే కల్లి అరే ఎరకలమ్మా నది ఎరకలమ్మా ఏమి రాయ. అరే మా దొరకి చెప్పినవు నీది పేరు, మా దొరకి చెప్తే చాలా సంతోష పడతా ఉన్నాడు, నిన్ను చూస్తే ఎంత సంతోష పడతాడో మాకు తెలియదు. అచ్చా నిన్ను కోటకు తీసుకురమ్మన్నాడు గోల్కొండ కిలాకు, నీకు ఇంత బంగారం ఇస్తాడట, ఆ బుట్టి నిండా ఒరాలు బుచ్చాలు పెట్టాడట, చాలా సంతోష పడుతున్నాడు భాయ్. మా మాట మీద నమ్మకం ఉన్నదా లేదా? నమ్మకమేనా? నీ అరికాలకు ముళ్ళు నాటకుండా తీసుకపోయి తీసుకువస్తాం, నిన్ను ఎవరు కన్ను వేయకుండా తీసుకపోయి తీసుకువస్తాం. అచ్చా మా దొరకు ఎరక చెప్తే, మా నవాబుకి ఎరక చెప్తే నీకు 7 గ్రామాలు జాగిర్ రాసిస్తానన్నాడు. వస్తా? అయ్యో బొర్రన్న వస్తారా బొర్రన్న, మరి నేను ఒక్కదాన్ని వస్తున్నా, నేను పసిపిల్ల తల్లిని, మరి నాకు పాలు షేపులు వస్తాయి, చాలా షేపు ఉండరా బొర్రన్న, గంట 2 గంటలే ఉంటే నా బిడ్డ వేస్తుంది. అచ్చా అచ్చా అరే అరే మాకు బిడ్డలు ఉన్నారు భయ్. అచ్చా మాకు కూడా ఉన్నాయి బిడ్డలు. అరే నీకు అటు బిడ్డ ఉన్నదో మాకు అతి బిడ్డ ఉన్నది, తోలిస్తాం భయ్, నీకు తోలిస్తాం. అటువంటి ఎరకల సాని అడగండి, బట్టలు ఎమ్మటవాడు ఎట్లా పోతున్నదో ఆయన. అలా నెరాడి అలా నెరాడి కోగిలో కొమ్మ నేరల్లో సక్కాని బుట్టాద నెత్తిల పెట్టింది కోగిలో కొమ్మ నేరల్లో దాటుతున్నది కోగిలో కొమ్మ నేరల్లో చెతువులు వరేసి తేడాయి నడిక కోగిలో కొమ్మ నేరల్లో అసలు వరేసి అవుతాయి నడిక కోగిలో కొమ్మ నేరల్లో గొల్గుంట బతాము వస్తామున్నది కోగిలో కొమ్మ నేరల్లో మిత్యాలు నెడాలు గోపురాలు చూసే మేడీలో కొమ్మ నేరల్లో చక్కని బదాలు తదువు బట్టే కోగిలో కొమ్మ నేరల్లో దేవి గనక గోల్కొండ కిలకు మిద్దలు వేడలు గోపురాలు గోవీధులు నడి నగరములు నవరత్నములు తాపినటువంటి యొక్క అటువంటి మేడలు చూసుకుంటా కోమట్ల వాడలు బ్రాహ్మణుల వాడలు చూసుకుంటాం తుర్కొల్ల వాడకు చేరు వచ్చినాడా అటువంటి కోట పరదలు చూడవంటే బామా అయ్యా గోల్కొండ కిలకైనా బోధ ఉన్నదమ్మా పోతున్నది దేవి అటువంటి ఎరుకలు దాని కోలుకొండ కిలకు చేరా వచ్చినది. నబాబు గారి గారికి నేను సింహాసనం ముందు కూర్చున్నాడు, అటువంటి ఎరుకలు చిన్నది ఎట్లా వచ్చినది? సలాము సలాము సర్కారు బాబు, ఓ సర్కారు బాబు సలాము సర్కారు బాబు, ఓ సర్కారు బాబు కాంతే అరే ఔరత్ గామ్ కే నామ్ బోలో ఎరకల బాలా కాంతే అరే ఔరత్ గామ్ కే నామ్ బోలో ఎరకల బాలా తుర్కాము దల్వాది తెలుగు చెప్పయ్యా ఓ సర్కారు బాబు తావు తంగల పెళ్ళి తల్లి గారిల్లు దర్బకా పల్లె మాది మందరగిరి మరిగోలు కొండ సర్కారు బాబు. అచ్చా ఇది మందరగిరి పట్నం ఉన్నది, మీరు ఎరుకలు వాళ్ళు ఉన్నారు. అరే నీ ఊరు పేరేమి నీది పేరేమే ఓ ఎరకల బాలన్న నా పేరు నా చెడి సర్కారు బాబు ఓ సర్కారు బాబు మా అత్త ఎల మంచి మామ చేజాలు ఓ సర్కారు బాబు
ఆచారి, మీరు పేరు చెప్పినావు, మీ అత్త పేరు చెప్పినావు, మామ పేరు చెప్పినావు, బిడ్డ పేరు చెప్పినావు, మొగని పేరు కూడా చెప్పినావు. అచ్చా చాలా బాగా ఉన్నాయి కానీ మరి నువ్వు ఎందుకు వచ్చినావు ఇక్కడికి? ఓదరా, నేను ఎరగ చెప్తాను. ఆరు నెలలాగందు ఎరగ వేదం ముందడి మూలము కడిగంటము తరగబోయేది తరిగేది చెప్తాను. గర్భంలో ఉన్నది ఆడపిల్ల అయింది, ఒక పిల్ల అయింది ఏర్పాటు చేస్తాను. సోది చెప్తాను, సోది. అచ్చా సోది చెప్తావు, ఎరక చెప్తావు, ఆరు నెలల కింద వచ్చేది చెప్తావు చూడకుండా, ఎనక వేదం చెప్తావు చూడకుండా, ముంగటి మూలం చెప్తావు చూడకుండా. అరే ఎరకల సరే నాకే ఎరక చెప్తావు, చెప్పేటందుకే వచ్చిన ద్వారా. మరి నీ ఎరక చెప్తే ఏమి కావాలి? షాట కుమ్మున సోరడు ముత్యాలు కావాలి, పసుపు కుంకుమ సాంబర్ ఏమి కావాలి? అరే పందెల్లి, అరే ఊరికి సోరడు ముత్యాలు తీసుకురా షాటలో. అచ్చే గుగ్గిలం మైసాచి తీసుకురా. అరే ఎరకాల అమ్మ ముందల పెట్టు, అమ్మ స్థానముకు చేయాలి. అరే స్థానం చెయ్యాలి. అరే మేము తురకావలం చాలా స్థానం చెయ్యం, అందులో మేము నవాబ్ గారు కాళ్ళు చేతులు కడిగి నమాజ్ చేస్తాం అంతే తప్ప మాకు స్థానం గీనం ఇప్పుడు అవసరం లేదు. అయ్యా పర్వాలేదు. సాధకమ్మున తారడు వరాలు తెచ్చినారు, ముందలు పెట్టినారు, గుంగ బుట్టికి పొగేసినారు, గద్దెకి మొక్కినారే. అటువంటి ఎలాంటి బెల్ల బుట్టి ముందలు పెట్టినారు, ఎరకల నాంచారి కనుక పుట్టిలో కావెళ్ళి మీద అస్తం పెట్టినది, ఎండికోల చేత పట్టించినది నా బాబు గారికి. చెప్పుమంటవా దొర, చెప్పుమంటవా దొర, ఉన్నది ఉన్నట్టు చెప్పమంటవా, లేనిది లేనట్టు చెప్పమంటవా? కొలిపిచ్చినోడ కూర వెళ్ళి మల్లు, ఆకులు ఇచ్చినోడ నైలోను మల్లు, పెయి నిండుకోవు పెద్దపురం మల్లు. గుండెలమ్మ కురుకులమ్మ యాపలమ్మ సొరుపులమ్మ పెచ్చొరుపులమ్మ తొంగి సూపులమ్మ మెడలిపురమ్మ కట్టమైసమ్మ కనక దుర్గమ్మ దండమే అవ్వ దండము. పెదవాడ కనక దుర్గమ్మ కంచి కామాక్షి మధుర మీనాక్షి అలవాల జగ్గయ్య అత్త తొర్రమైసమ్మ గోలుకొండ కొట్లమ్మ దండమే అమ్మ. జిడిగంటి రామయ్య అన్న కొలిపాగ సోమయ్య కొనగుట్ట రామయ్య నీకు దండమో అయ్యం. పంతెన బాబు బారి సర్కారు ఆసేను ఊసేను అన్న సర్పతిను దండమో అయ్యం. అయ్యా ఎండిది కోలల్లా చేత పట్టేనే మోయర్ కలాసాని, అరణల్లా ఆగంతము చెప్పుతున్నది ఇక నా చారి దేవి. ముందాది మూలాము చెప్పుతున్నది ఇక నా చారి దేవి. ఎనుకొచ్చే వేదాము తా చెప్పు తాదే నా చారి దేవి. సలాము సలాము సర్కారు బాబు ఓ నా బాబు గారు. అచ్చా ఎరకల సాని, ఇప్పుడు నీ దేవతలకు అన్నికి తలిసినవు, మరి నాకు ఏమన్నా చెప్తావా? నాది మనసులో ఉన్న మాట చెబుతావా ఓ ఎరకల భామ? నేను కోరుకున్నటువంటి కోరిక చెబుతావా ఓ ఎరకల భామ? చెప్పింది నిజమైతే ఎరకల భామ ఓ ఎరకల భామ? అడిగింది ఇస్తానే ఎరకల భామ ఓ నా చారి దేవి. ఓ దొర, నీ మనసులో ఉన్న మాట చెప్తాను, నువ్వు తలుసుకున్న తలంపం చెప్తాను. అది ఏమి తలుసుకున్నావో అడిగయ్యా, అడిగయ్యా సర్కారు బాబు ఓ నా బాబు గారు. మొసద్దిమ్మియా, ఏమి అడుగుదాము ఎరకల సానికి? అది ఏమి అడిగినా అది అచ్చా ఎరకల సాని, నిన్ను ఒక్కటి నేను అడగా తలుచుకున్నా, అది సూటిగా చెప్తావా? చెప్తావా? చెప్తా దూరా, తప్పకుండా చెప్తావా? చెప్తా దూరా. ఏయ్ ఎరకల దానం, ఒకవేళ నా మనసులో ఉన్న మాట చెప్పకపోతే మళ్ళీ నీకు గుంజూత బంగ పుచ్చుతనే ఓ ఎరకల బాల. అడిగంది ఓ నివ్వ, అడిగెత్తా నివ్వ ఓ ఎరకల దాన. కొట్టండి ఓ నివ్వ, కొనసాగా నివ్వ ఓ ఎరకల భామ. అది ఎరకల దానా?
నాది మనసులో ఉన్న మాట చెప్పకపోతే నిన్ను బల్బికి గుంజి పంగా పుస్తా. అడగంది ఓనివ అడుగు ఎత్తనవ కొట్టంది ఓనివ కొనసాగనవ జాగ్రత్త చుట్టూ పైరా ఉన్నారు. సలాము సలాము సర్కారు బాబు ఓన బాబు గారు నీకు రాల శోభలో ఉన్నది తులుపు తగుద్రము పంచ కళ్యాణి కట్టలేదు ఇనలేదంటాం. కట్టిందయ్యా ఎల్లమ్మ సాక్షి కట్టింది. అదే మొగ గుర్రం లేని ఆడి గుర్రం ఎట్లా కట్టింది ఎనకల సారి అయ్యా చెప్పు తగినవయ్యా. వెనక అపూర్వకాల ముందు దేవతలు రథాల విధిగా వారు దేవేంద్రుడు రథం వేసుకొని పోతుంటే గుర్రాలు కట్టుకొని మొగ గుర్రం కనుక మూత్రం పోసింది మూత్రంతో పాటు దాని యొక్క చెమట పడ్డది. అటువంటి ఆ మడుగుల చెమట పడితే నీ గుర్రం పోయా నీళ్లు గ్రోలింది. ఎంటనే గుర్రాము గర్భవతి బాబు గారు ఎంటనే గుర్రాము గర్భవతి బాబు గారు గుర్రము పోయి అరే దేవేంద్రుడు పోయే గుర్రము రథమునుకున్న గుర్రము అది అటువంటి మూత్రం పోతే దానితో ఇంద్రియం పడి ఆ మడుగులో పడితే మడుగులో నీళ్లు మన గుర్రము గ్రోలిందంట. ఇది మొగ గుర్రం లేకుండా కట్టిందట సుడుతోనే ఉన్నదట. అది ఎరకల సాని అది సుడుతోనే ఉన్నది మాది గుర్రము. మరి సుడుతోనే ఉంటే అదే ఎప్పుడు ఇంతది అన్నది ఇంతదేమో ఎరకల భామ మల్లా చెప్పాలే ఎరకల దానము ఓ చిన్న దాన సర్కారు బాబు నీ గుర్రం ఎప్పుడిందంట ఇవాళ రాత్రి 12 కొట్టేటి రాత్రికి నీవే గుర్రాము బాబు. ఇటు సగం అటు సగం 12 కొట్టే రాత్రి కనుక నేవి ఒక్క సెకండ్ తేడా పోకుండా గుర్రం ఇంతదయ్యో గంటలకు గుర్రామింతది ఓ నా బాబు గారు అచ్చా 12 గంటలకు గుర్రామింతది అది గుర్రము మొగ పిల్లలు పెడుతుంది లేక హాడి పిల్లలు పెడుతుందా దాని అశ్వాబు చెప్పావే ఎక్కల దానా ఓ చిన్న దాన అనువాలు చెప్పావే ఎక్కల దానా ఓ చిన్న దాన ఆ గుర్రం ఎట్లా ఉంటది ఏ ఉన్నెను ఉంటది అది మొగదాడదంటావు అయ్యా దాని చర్మంబు తెల్లానా వాళ్ళ మెర్రానా ఓ సర్కారు బాబు దాని చర్మంబు తెల్లానా వాళ్ళ మెర్రానా ఓ సర్కారు బాబు దాని నాలుగాళ్ళు తెల్లాగా నొస్తా సుక్కయ్యో ఓ సర్కారు బాబు అది పంచే కళ్యాణి గుర్రం పుడతాది దేవా ఓ నా బాబు గారు దాని చర్మము తెల్లన వాళ్ళము ఎర్రన నాలుగు కాళ్ళు తెల్లన వస్తా చుక్క పంచ కళ్యాణి గుర్రం పుడతానన్నది. ఈ ఎరకల్లాని ఇక్కడనే బంధించండి ఎరకల్లాని బందే కాలంలో బంధించండి. అడిగింది ఓని వద్దాడు కత్తని వద్ద ఒకవేళ అది చెప్పిన మాట నిజం కాకుంటే ఎరకల దాన్ని కనుక దారుణా తల పండు కొట్టానంటాడే అటువంటి దారుణ తల పండు కొట్టానంటున్నాడు నా బాబు గారు. ఇట్లా కల్లా కొల్లి మాటలు చెప్పి ఎన్ని ఊళ్ళు ముంచింది ఎంత మంది పేదవాళ్ళ ముంచింది ఎంత మంది ధనవంతుల ముంచింది. దీని కల్లా కొల్లి మాటలు చెప్పి పుట్టి నింపుకొని పోతా ఉన్నది. దీన్ని ఇక్కడ పరీక్ష చేయాలి బంధించనది. గడగడ గడగడ మన కబడ్డనేమో అన్నప్పుడే గుండెలు గుబిల్లు మన ఎద తల్లిమని డొక్కలు గారి ఉండొల్లు ఆడబడ్డనేమో ఓ దేవుడా. కరములు ముక్కిలించినది పదేళ్ళ బప్పతి వట్టినది నేను పసివిల్ల తల్లి నీ నా బాబు గారు ఓ సర్కారు బాబు నాకు పాలా సేపులు వచ్చే సర్కారు బాబు ఓ నా బాబు గారు నీ కళ్ళు మొక్కుదా నన్ను వదులయ్యా నన్ను ఇడువయ్యా అరే మీ
అయ్యా నకరా చేస్తా ఉన్నది ఎరకల్ది, నిన్ను వదిలి పెట్టాలి. వదిలి పెట్టాం, మందే కళ్ళు బంధించి దానికి దానా పని అంటే అన్నం పెట్టండి, పానీ పెట్టండి, అది తిని అక్కడ ఉండని వేస్తే దెబ్బలు కొట్టండి, కొరడాతో కొడతాం మాట ఉండాలట్లా. అటువంటి అక్కనేమి గడియ 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 గడవ వట్టనైనా అటువంటి గుర్రము చుట్టు కనుకనేమి ఐదుగురు జమాన్లు కావాలన్నారు. అటువంటి ఎరుకల నా చేరి దగ్గర నలుగురు జమాన్లు కావాలన్నారైనా ఒక్క దాము గడవంగా దాము గడవ వచ్చే రెండు దాములు గడవంగా దాములు గడిచేనా గుర్రము చుట్టూ తిరగవట్టి రామర గ్రామా పది పద కొట్టు కొట్టే అల్లైతున్నదమ్మో అయ్యా పన్నెండు కొట్టేది అల్లగా పన్నెండు కొట్టే అల్లైతుంది గుర్రం ఎన్ను ఇరు వడ్డనమ్మో గుర్రాన టాను లోపల మంచి కడియ లోపల ఆ గుర్రం నుగుల వడ్డనమ్మా నిలబడ్డ తన నిలబడ్డదాయ గుర్రము గుర్రము నిలబడ్డ తన నిలబడ్డది పన్నదాన వండదాయ అటువంటి తాను లోపల తిరుగుతున్నది. పన్నెండు వట్టే సమయానికి ఎరుకలు తాను చెప్పిన మాట ఒక సెకండ్ తప్పకుండా గడికనేవి గుర్రము ప్రసవించావట్టేనమ్మా రామ రామా ప్రసవించావట్టేనమ్మో రామ రామా ఎరుకల సాని చెప్పినట్టు చెప్పినట్టులా అయ్యా చర్మంబు తెల్లారానే రామ రామా అయ్యా వాలము ఎర్రానా గుర్రామము అది నొస్తుక ఉన్నదమ్మా పంచ కళ్యాణి అచ్చా అరే మందల్లి అరే మియా అరే అబ్బతలి అచ్చా ఎంత సత్యం ఉన్నది పై ఎరుకల సాని దగ్గర ఎంత సత్యం ఉన్నది. అరే గుర్రము చెప్పినట్లుగా చర్మము తెల్లన వాలము ఎర్రన నాలుగు గాళ్ళు తెల్లన నొస్త చుక్క పంచ కళ్యాణి అరే శబాజ్ గుర్రం దొర దగ్గరికి పోయి చెప్పాలి ఇప్పుడు అటువంటి బట్టలు కనుక చాలన్నారు చాలిపాలు అన్నారు యాడికెళ్ళిన సోపుదారులు వారు చేరు వచ్చింది నా బాబు దగ్గర శోభదారులు వచ్చింది రాజుకు దండము రాజాకు దండము అటువంటి రాజు కలిగిన బాబు గారు దేవుడి లోపల పట్టే మంచం ప్రభావించి ఉన్నాడు పట్టే మంచం ప్రబలించి ఉన్నప్పుడే అటువంటి టన టన గంట కొట్టినారు లేపింది కనుక దొరా సామదేకుందరా ఎరుకల సారి చెప్పినట్టుగా గుర్రం పన్నెండు గంటలకు ఈనినదయ్యా ఆ చర్మము తెల్లగా ఉన్నది వాలము ఎర్రగా ఉన్నది నాలుగు కాళ్ళు తెల్లగా ఉన్నాయి నొస్తా చుక్క ఉన్నది ఆ ఎరుకల సాని ఎరుక సత్యమైంది దొర ఏమి ఎరుకల సాని ఎరుక సత్యమైనదా మరే పట్టులారా ఆ గుర్రము పిల్లను ఒక గంప కింద గమ్మునరి గుర్రం పిల్లని గంప కింద గమ్మి ఎరుకల్లాని పట్టుక రమ్మన్నప్పుడే అటువంటి బట్టలకు దిగదిగ వచ్చి గుర్రం పిల్లని తీసి గంప కింద గమ్మిండ్రు అటువంటి బందే కారణంలో ఎరుకలు నాంచారు అటువంటి రెట్టలకు తాళ్ళు పెట్టినారు కొరడలు చేత పట్టుకొని నా బాబు దగ్గర తీసుకొచ్చినారే అటువంటి పది కొట్టి వాళ్ళకి నా బాబు గారి దగ్గర తీసుకువచ్చినా అరే ఎరుకల నాంచారి నీవు కల్లా బొల్లి మాటలు చెప్పి బుట్టి నింపుకుంటావు నీ ఇల్లు పెద్ద చేసుకుంటావు ఎంతమంది పేద వాళ్ళ పొట్టలు కొడతా ఉన్నావు ఎంతమంది షావుకర్ల నోర్లు కొడతా ఉన్నావు నీవు ఇట్లా కల్లా బొల్లి మాటలు చెప్తావు గుర్రము పన్నెండు గంటలకు ఈతదన్నావు చర్మము తెల్లన వాళ్ళము ఎర్రానని చెప్పినావు అద్దు బద్దులు చెప్పినావు గుర్రం ఇంతవరకు ఈనలేదు అరే శోభార్ దాని రెక్క మీద రెక్క పిడి రెక్క జిట్టర్ తానడు గుందా కట్టి దాని కొరడతోని ఆ దాని యొక్క పట్టు చీర పక్కున పగల కొట్టండి దొరా
నన్ను కొత్త కంట ఉన్నదైనా ఎరకల నాచారి. ఒకవేళ నేను చెప్పిన ఎరక అబద్ధమైతే, ఈ భూమి ఉండదు, ఆకాశం ఉండదు, అయ్యో మీరుండరు మేముంటామైనా. అటువంటి ఎరకల నాచారి ఏమన్నది, రా నాకు ఒక 5 నిమిషాల టైం ఏమన్నది. 5 నిమిషాలు రెట్టల తాలు ఈడ్చిండు. అటువంటి బతులు పక్కకు జరిగిండు. అది చేతులు అంజలి పెట్టి ఆకుపెట్టి పెట్టి కంటి కారిగబెట్టి కనుక నీ బుట్ల చేయబెట్టి ఎరకల నాచారి. గుర్రాల శోభానే తారుడవట్టే, అది చేతులు అంజలి పెట్టి ఆకుపెట్టి పెట్టి కంటి కారిగబెట్టి ఎల్ల మన తలసి గుర్రాల చూడవద్దరు. సర్కారు బాబు ఏమి అంటిది, మీరు గుర్రం ఈనలేదన్నారు, వాళ్ళము తెల్లగా లేదన్నారు, దాని యొక్క గుర్రము ప్రభావం నేను చెప్పిన విధంగా మీకు పుట్టి ఉన్నది. గంప కింద గంపిండ్రు చక్కని గుర్రాన్ని, అబద్ధమాడి నారు మీడుగా మీరు నయ్యా, అది మీకు న్యాయం అలా న్యాయము కాదు. అబద్ధమాడినది నీకు న్యాయము కాదనగానే నవాబు గారు నోట్ల చేయి పెట్టుకున్నాడు. అరే భటులారా, ఎరకల సాని కట్లు ఇప్పండి. ఎరకల సాని నిన్ను మెచ్చిన, నీ ఎరక మెచ్చిన, నీ బుద్ధి జ్ఞానం మెచ్చిన, నిన్ను పరీక్ష చేయాలని ఇట్లా నిన్ను భయ పెట్టిన బిడ్డ, ఏం పర్వాలేదు కానీ ఏమి అడుగుతావు నువ్వు, ఏమి కూడా అడుగుతావో అడగవే బాలా ఎరకల దానా. అడిగింది నీకు ఇస్తా ఎరకల బామా ఓ చిన్న దానా. నేనేమి అడగలేను, నేనేమి మిమ్మల్ని అడగలేను, మీ పెద్ద నోటు ఏమిచ్చినా చాలు కానీ నాకు ఇది ఏమని అడగలేను. అరే సోబ్దార్, ఇక్కడికి దగ్గర సిద్ధం బాధారు పోయి 10 మంది కంసాలి వాళ్ళ తీసుకురా. 5 తక్కల బంగారం దే, 8 వరహాలదే, 16 ముత్యాలదే. ముత్యాలు తెచ్చి తాతి కమ్మల బుట్టి బాగాలేదు. అచ్చా ఎండి ఎండి నిలువులు పెట్టి బంగారు తీగలు పెట్టి తీగ తీగకి ముత్యాలు పెట్టుకుంటా, అంతున ఐదేని కడవలు బుట్టి మీద 33 కోట్ల దేవతలు దించిపించుకుంటా, దీనికి చక్కని బుట్టైనా అల్లి పిందాలే. అటువంటి 10 మంది బట్టలు కనుక నేను సిద్ధం బాధాలు కుదోలని. అయ్యా అవసర వల్ల విలువనంపెనే నవాబు గారు, 5 తక్కల బంగారం తెప్పించరు. అరే కంసాల్, ఈ ఎరకల సానికి బంగారు ఎండి బంగారంతో బుట్టి అల్లాలి. 33 కోట్ల దేవతలు బుట్టి మీద ఉండాలి. 33 కోట్ల దేవతలు తలస్తా ఉన్నది కాబట్టి 33 కోట్ల దేవతలు ఉండాలి. అరే ఎండి నిలువులు పెట్టి బంగారు తీగలు పెట్టి అడ్డాడు ముచ్చాలు బుట్టి అల్లవాలే. కుంచాడు ముచ్చాలు కుదిరించాలే. అయ్యా మానడు ముత్యంపులతో మలపాలే బుట్టి. ఆ ప్రకారంగా దేవా దేవా ఎండి నిల్లులు పెట్టి బంగారు తీగలు పెట్టి అడ్డడి ముచ్చాలతోనే అల్లుతున్నారు బుట్టి. కుంచడు ముచ్చాలతోటి కుదిరించినారు బుట్టి. అటువంటి యొక్క బంగారు బుట్టి అల్లిపించినారేనా, బంగారముతోటి ఎల్లమ్మ గద్దె చేయించి, బంగారముతోటి ఎల్లమ్మ శివగద్దె మీద 7 కవ్వలు మోపి, బంగారు బుట్టి చేయించి ఎరుకల సానికి 7 వరాల సొమ్ములిచ్చి అటువంటి బంగారు పల్లకి తెప్పించినాడు. బాధలు భజంత్రీలు బలమైన చొన్నాయిలు తురుములు కొమ్ముడు ఇల్లాన పేర్లతోటి అటువంటి హైదరాబాద్ చుట్టూ 7 గ్రామాలు కనుక జాగీర్ రాజిచ్చినాడే, 12 పరిగణలు 7 గ్రామాలు జాగీర్ ఇచ్చినాడు దొరా. అటువంటి నా బాబు గారు కనుక అటువంటి రాగి పత్రం కొట్టించి బుట్ల పెట్టినాడు. మీరు ఎంత దూరం పోయినా ఏ సర్కారు మిమ్మల్ని పట్టుకోవద్దు, ఏ దొరా మిమ్మల్ని పట్టుకోడు, ఎంత దూరం పోయినా మీకు కుళ్ళ అన్నాడు. ఈ ప్రకారంగా జాగీర్ రాసిచ్చి బంగారు బల్లాకి కూర్చుండబెట్టి కనుక బాధని భజంద్రులతోటి కనుక సగదోలా వట్టనేవి వడలైనా వెళ్ళినారు, వెళ్ళినారు అటువంటి 24 గంటల ఇల్లు చేరబెట్టరు రామా. అటువంటి బాధలు భజంత్రియలు బలమైన సొన్నారు గురువులు గమ్మురుడు లారేమిడతోటి కొమ్మి వేడుగురు కూడా బెస్తలు
కోటి కనుక అటువంటి మంత్ర గిరి ఎరకల గుడవ ఎరకల గుడవల ఎల్లమ్మ గుడి ఎల్లమ్మ గుడి కాడ గారికి దేవి ఎరకల సాని ఇల్లు ఉన్నదైనాను ఆనందంగా నా చారి దేవిని దేవిని అటువంటి ఇంటికి చేర్పాడు. ఇంటికి చేర్పిన తర్వాత అత్త గనుక ఎలమంచ మామ జేజాలు మగుడు సోడయ్య గడగడ వణుకుతున్నారు నా బిడ్డ ఎటు వాయనమ్మ నా ఇంటి దీపం ఎటు వాయ బిడ్డ పాపమ్మ ఏడుతున్నదైనాను. అటువంటి బిడ్డను తీసుకొని పాలిచ్చి అత్త కాళ్ళు మొక్కి మామ కాళ్ళు మ్రొక్కింది ఒకరి కాళ్ళు మ్రొక్కింది నా చారి దేవి ఒకరి కాళ్ళు మ్రొక్కింది నా చారి దేవి. అటువంటి యొక్క నేను పన్నెండు పన్నెండు ఆవిడ తూరు పన్నెండు ఆవిడ ఉత్తర పన్నెండు ఆవిడ దక్షిణ పన్నెండు ఆవిడ పేరు పోతున్నారు నాంచారు పేరు కనుక ఎక్కడ పన్నెండు ఆవిడ దూరం వెళ్తున్నది వెళ్ళుతుండగా ఇక్కడ ఉండగా వీటికి దగ్గర మరి ఏమి వెళ్ళదమ్మా నెల్లూరు సీమ ఉన్నది నెల్లూరు సీమ అట్లా ఉండని అటువంటి ఎక్కడేవి తెలంగాణ నుండి కనుక గోల్కొండ నుండి లంబడి తండా ఉన్నది సూర్యనాయకుడు చంద్రనాయకుడు పరశునాయకుడు రామనాయకుడు భీమనాయకుడు కోకానాయకుడు అటువంటి లంబడి తండ పన్నెండు వేల లంబడి తండ ఇక్కడ ఎగుమతి చేసుకొని అక్కడ దిగుమతి చేస్తారు అక్కడ ఎగుమతి చేసుకొని ఇక్కడ దిగుమతి చేస్తారు. ఇక్కడ కనుక ఓమ ధన్య శనిగ జవ్వ గోధుమ ఇక్కడికెళ్ళ తీసుకొని అక్కడ సముద్రం దాటిపోతారు గోదావరి దాటిపోయి అక్కడ ఎగుమతి చేసి అక్కడ దిగుమతి చేసి అక్కడ సొమ్ములు కోడెలు చెలపొయ్యలు మేకలు కొట్టుకొని ఇక్కడ వస్తారు. అదే సూర్యనాయక్ చంద్రనాయక్ వర్షనాయక్ రామనాయక్ భీమనాయక్ మనం వచ్చి చాలా రోజులు అయినది. ఇప్పుడు మన తండను తీసుకొని గోదావరి దాటిపోవాలి ఇక్కడ సొమ్ము తీసుకుపోయి అక్కడ అమ్ముకోవాలి ఇక్కడ ధాన్యం అంతా అక్కడ అమ్ముకోవాలి అక్కడ ఉన్న వస్తువులన్నీ ఇక్కడ కొనుక్కరావాలి. అటువంటి పన్నెండు వేల పడుతుంట కనుకనే ఏమి తండ కూడా బయలుదేరినాది తండ కూడా బయలుదేరినాది రాఘవ రామన్న రామ తండ కూడా బయలుదేరినాది ముద్దులైనా ఇంక దాటబట్టెను చల్ మద్దులైనా ఇంక దాటబట్టెను రాముడా రామన్న రామ మద్దులైనా ఇంక దాటబట్టెను అటువంటి లంబడి తండ పన్నెండు వేల తండ తీసుకోని కనుక నేను ఇల్లు పిల్ల కనుక నేను గుడారం కోడి పిల్ల ఆవును గోగుల కొట్టుకోని కనుక అటువంటి కోనెట్ల మీద గోనెలు వేసుకోని కనుక నేను తూర్పు రాజ్యం పోతా ఉన్నారైనా తండ నిలబెడుతున్నారు తెల్లవారి తనలే వెళ్ళిపోతున్నారు కనుక నెల రోజుల వరకు దేవా నెల రోజుల వరకు గోదావరి దాటిపోయారు గోదావరి దాటిపోయి కనుక నేమి ఓమ ధన్య శనిగే జవ్వ ఈ రబ్బి ఈ ఉప్పు అల్లము ఎల్లిగడ్డ అక్కడ అమ్ముకోని అటువంటి దేశాలను తిరుక్కుంటే రాజ్యం అంతా తిరుక్కుంటే కనుకనేమి లమ్మడోళ్ళ దగ్గర ఆరు వందల చెలపెయ్యాలున్నాయనా మూడు వందల పాడి పర్లున్నాయి ఏడు వందల మేకలున్నాయి వెయ్యి గొర్రెలున్నాయి అటువంటి దగ్గరేవి అటు వెయ్యి కోడెలున్నాయి అయినా ఒక్క నాయకునికి ఐదు బండ్లు ఉన్నాయి బాడిగ బండ్లు ఒక్క నాయకునికి పది గోనెటట్లున్నాయి ఈ ప్రకారంగా ఎన్ని బంగారం వెళ్ళలేని ద్రవ్యం సంపాదించుకొని ఒక్కొక్క నాయకుని గుడిసెలో ఏదో ముచ్చాలున్నాయి ఒక్కొక్క నాయకుని గుడిసెలో పది కిలోల బంగారం ఉంటుంది ఒక్కొక్క నాయకుని గుడిసెలో యాభై కిలోల ఎండి సంపాదించుకొని అటువంటి ఎక్కడేవి తిరుక్కుంటే తిరుక్కుంటే దేశం అంతా తిరుక్కుంటే కనుక నెల్లూరు సీమాకు చేరవచ్చినారే అరే నెల్లూరు సీమాకు చేరవచ్చినారే అరే చంద్రనాయక్ వర్షనాయక్
రామ్ నాయకు, భీమ్ నాయకు ఇవాళ ఇక్కడ పొద్దు కూకినది. ఇక్కడనే తండను ఇక్కడ ఆపుకొని ఇక్కడ వంట చేసుకొని రొట్టెలు చేసుకొని మనం కడుపు నిండా తిని పిల్లల జల్లము తెల్లవారంగా లేచి మనం మళ్ళా తరలిపోదాం. ఇది ఏ ఊరు అంటారు? నెల్లూరు సీమ అంటారు. ఎంత బాగా ఉన్నది భయ్. అచ్చా అరే భయ్యా ఇక్కడ తండ నాపండి. నెల్లూరు సీమ మీద కదా లంబర్ తండ అబట్టిరైనా దేవా. రాత్రి కనుకనేవి బ్రతుకు కనుక వంటలు చేసుకున్నారు కనుకనేవి కడుపు నిండా తిన్నారు తల్లి పిల్ల కనుకనేవి గొడ్డు గోదా కొనే కనుక కడుపు నిండా తిన్నారు లంబడి వాళ్ళు కంటి నిండా నిద్రపోయిన వాళ్ళు లేరు. ఆవుల ధామరేసి కట్టేశారు, కోడల ధామరేసి కట్టేశారు, గొర్రెల కనుకనేవి తడకలు కట్టి బండ పెట్టినారు కనుక. అటువంటి నెల్లూరు రాజు చేత కింద ఉండబడిన పైరాజ్యమాలు సిపాయిలు చాలు చాలు అన్నారు చల్పదు అన్నారు వాడలెల్ల వట్టిరి కాడలెల్ల వట్టిరి ఊరు బయలు వెళ్ళిరి ఉల్లు మల్లు దాటిరి ఒగ్గులెల్ల వట్టిరి మద్దులెల్ల వట్టిరి. అరే బియ్యా ఇక్కడ ఏమో తప్పుడైతుంది ఏమిరా? దగ్గరికి పోయి చూస్తాం. అటువంటి యొక్క పైన జమాలను దగ్గరికి వచ్చి చూసేవారు కనుకనేమి. ఎక్కడ 50 ఎకరాల భూమి మీద కనుక 12,000 తండ పండ్లు ఆవులు మేకలు కోళ్ళున్నాయి. చిన్నగా మెల్లగా బట్టలు కనుకనేవి ఇంక పరిచనాయకు దగ్గర జరవచ్చినారు. ఎవర్రా ఇక్కడ లంబడి తండా ఉన్నది? వీరు ఎంత మంది ఉన్నారా ఇక్కడ? అచ్చా నీది పేరు ఏమి? చంద్ర నాయకుడు, సూర్య నాయకుడు, రామ్ నాయకుడు, భీమ్ నాయకుడు, పర్షియా నాయకుడు, కోకా నాయకు. అచ్చా ఇక్కడ ఎన్ని రోజులైనది మీరు వచ్చి? అరే రాధారీదే అరే పోదారి ఎక్కడికి వెళ్ళారు? గోల్కొండ నబాబు గారి దగ్గర నుంచి పోదారి తెచ్చుకున్నారు. రాధారి లేదు, రాధారి లేకపోతే అడగంది ఓలి బాబు అడుగు ఎత్తని బాబు కొట్టండి ఓనివ్వా కొనసాగనివ్వా. అరే లంబడి నాయక చెలు నడువుని మీరు పెద్ద మనుషులు అందరు అచ్చారు రాజు దగ్గరికి పోయినాక ముచ్చట. అటువంటి 7 పెద్ద మనుషుల అటువంటి పరస నాయకుని సూర్య నాయకు చంద్ర నాయకు రాము నాయకు భీము నాయకు కోక నాయకుని పెద్ద మీద రెత్తాలు వారు వేసినారే. పెద్ద మీద చెప్పేసి చానడు తాను తిట్టడు మిగిలిన గురించి కట్టిరే. అరే 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 రామ్ రామ్ తమ్ముడు ఎందుకు మమ్మల్ని కట్టినవు? మేము దొంగలము కాము చోరీ కాదు. మేము మీ రాజు దగ్గరికి వస్తాం మా కట్లు ఇప్పండి. ఇప్పాము ఇప్పరా? ఆ రాజు దగ్గర వస్తారున్నారా? అటువంటి నెల్లూరు పరిపాలన చేసి నెల్లూరు నెల సిద్ధి రాజు దగ్గరికి వచ్చి కచ్చిరు గారికి తెరవచ్చినారు. అయ్యా ఉంగొంగి దండాలు వారు పెట్టినారే. రామ్ రామ్ ధర రామ్ 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 ధర రామ్ రామ్. అరే ఎవర్రా మీరు? లంబడి తండా ఉన్నది. ఎన్ని వేల తండా ఉన్నది? 12,000 తండా ఉన్నది. అచ్చా ఇట్లా ఎన్ని రోజులు ఆయన కొట్టుకపోవట్టి? చాలా కాలం నుంచి వస్తాం. తెల్లన్ననుకా పోతారు, పొద్దున్ననుకా ఉంటారు. అమ్మ కనిపెడకుండా పోతున్నారు. రాధారి పతావ నీ అయ్యా సొమ్ము ఉన్నది, నీ తండ్రి సొమ్ము ఉన్నది. 12,000 తండ ఎన్ని భూములు దక్కుంటా పోతున్నది, ఎన్ని షేర్లు ఖరాబు చేసుకుంటా పోతున్నది, ఎన్ని వరి పొలాలు ఖరాబు చేసుకుంటా పోతున్నది. పట్టారా లంబాడీలా రామన్నా రామా పట్టి చెల్ల పెట్టారా లంబడి వారాలా రామ్ రామ్ పురా రామ్ రామ్ పురా
నీకు సలాం చేస్తాం దొరా, మమ్మల్ని పట్టుకుంటే నీకు ఏమీ వస్తామన్నా దొరా? కాదు దొరా, మాది ఏదో తప్పు అయిపోయినది, మాకు తెలివక వచ్చినాము ఇక్కడ. అరే పోదారి ఉన్నది కానీ రాదారి మాకు ఎప్పుడూ లేదు అయ్యా. ఒకవేళ రాదారి లేకుండా నీ తోవలకెళ్ళాని పడివాడా. అరే హరిగంది ఓ నివ్వ హరిగెత్తానివ్వరిలంబాడీవాడాండి, ఓ నివ్వ కొనసాగానివ్వరిలంబాడీవాడా. అబ్బాసం ఉన్నాదా లంబాడీవాడా, నేను పోనివ్వరా. రామ్ రామ్ ధరా, రామ్ రామ్ ధరా. పిల్లలు జల్లలు రాత్రి నుంచి నిద్ర లేక అన్నం లేక బాధపడతా ఉన్నారు దొరా. తోలాడు ముత్యాలు నీకిస్తా దొరా, ఓ నెల్లూరు రాజా. మంచిగా మా తన్నను సాగా తోలయ్యా, ఓ నెల్లూరు రాజా. రే తోలాడు ముత్యాలు నా కొట్టు పోరా, ఒరి లంబాడి వాడా. నాకు వద్దు దొరా, రామ్ రామ్ దొరా, రామ్ రామ్ దొరా. మానాడు ముత్యాలు నీకు ఇస్తా దొరా, ఓ నెల్లూరు రాజా. రే మానాడు ముత్యాలు నా కొద్దు పోరా, ఊరి లంబాడీవాడా. కుంచాడు ముత్యాలు కొలిసిస్తానయ్యా, ఓ నెల్లూరు రాజా. మంచిగా మా తండను సాగా తోలయ్యా, ఓ నెల్లూరు రాజా. అట్లంటే ఆగారా లంబాడి వాడా, ఊరి లంబాడి వాడా. వారు ఎప్పుడైతే కుంచాడు వరహాలు కొలిసిస్తానన్నాడు నెల్లూరు రాజు ఆశ దట్టినామో, మా తండ్రి ఆశ దట్టినావిరా. అరే లంబడి వాడా జర్రాగు, మేము తాటుకు పోయి వస్తాం. అరే మంత్రి ఏం దొరా, వాణి దగ్గర ఒక్క మనం తండను ఆగబట్టినందుకే కుంచెడు వరాలు కొలిసిస్తానన్నాడు. అరే మన నెల్లూరు పట్టణం అంతా కొడితే కుంచెడు వరాలు వెళ్తాయిరా, వెళ్ళాయి కదా. వీని ఎట్లా చేస్తే వీని డబ్బు వీని ధనం అంతా మనకు వస్తుందిరా దొరా. వాణి తోరి ఏదన్నా ఆట ఆడాలి, బొంగురాలన్న ఆడాలి, దూరమన్నా ఆడాలి, లేకపోతే కుస్తీ అన్న చెయ్యాలి. అప్పుడు మనము గెలుస్తాము, వాని తండ అంతా మనకు వస్తుంది, బంగారం వస్తుంది, ఎండి వస్తుంది, వరాలు వస్తాయి, ముచ్చ అన్ని మన 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 దేవుడిలో చేసుకోవచ్చు దొరా. నేను చెప్పిన మాట మర్చిపోయింది, అరే అన్ని చేస్తా గానీ కుస్తీ చేయాలంటే నాకు చేత కాదురా. అరే మన దగ్గర సైన్యం ఉన్నది కదా, అరే సైన్యాన్ని మారి నీదికి కుస్తీకి దొరదు. వానితో దూదం ఆడాలి, దూదం ఆడి దూదంలో ఓడిచి వాని వరహాలు ముచ్చాలని దొబ్బాలి, వాళ్ళని మన జీతగాళ్ళ చెయ్యాలి. అరే లంబడి నాతోని ఒక్క ఆట ఆడి బిడ్డ నిన్ను వదిలిపెడతా, నాతోని నువ్వు యుద్ధం చేయాలంటే నీ దగ్గర కత్తి లేదు, కటారు లేదు, మాతోని ఆట ఆడాలంటే మీరు ఆడగలుగుతారు దొరా. రామ్ రామ్ దొరా, ఏమి ఆట ఆడాలి? మేము లంబడి వాళ్ళం, పచ్చాకూరే తినేవాళ్ళం, రొట్టెలు తినేవాళ్ళము, మేము ఏమి ఆట ఆడతాం దొరా? అరే లంబడి నాతోటి దూదాము మీరాడాడి వాడా, దూదములా నన్నిప్పుడు గెలవరా వారి ఒరి లంబాడి వాడా. రే గెలిచి నా నీ తండను వదిలి పెడతారా, ఒరి లంబాడి వాడా. అరే 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 పరిశ నాయకు, రామ్ నాయకు, భీము నాయకు, ఏమిరా దూదం అంటే ఎట్లా ఆడాలి? అది కాదన్నా, గవ్వలతోని ఆడాలి. మనం ఏడుగురం ఉన్నాము, వాడు ఒక్కడున్నాడు, మనం ఏడుగురం ఒక్కలమన్నా గెలవామా? అరే దూదం ఆడదామన్నా. అరే ధోరా నీకు సలాం చేస్తాం, మీతో దూదం ఆడతాం. ఒకవేళ దూదంలా మీరు ఓడిపోతే ఏమి ఇస్తావు ధోరా? ఒకవేళ నేను ఓడిపోతే నా నెల్లూరు సీమ మీకు ఇస్తాను. మరి మేము ఓడిపోతే ఏం చేయాలి ధోరా? అరే మీ తండ అంతా నాకు ఇయ్యండి, ఆ చాయ్యాల తండ పోతే రేపు సంపాదించుకుంటాం, దీని ఊరు పోతే ఎక్కడ సంపాదించుకుంటారు రా నాయకు? మనం ఆడదాం అటువంటి రంగస్థలం లోపల. బంగారు మేదులే ఇచ్చినాడు నెల్లూరు రాజు గనక, బారగవ్వలు చక్కడ పెట్టించినాడు ఏడుగురు లంబటోళ్ళు వచ్చినారు. నెల్లూరు రాజు గవ్వలు చేత వచ్చినప్పుడే అటువంటి సూర్య నాయకుడు ఏమంటాడు, రాజా ఒక్కటి రెండు కండ్లు పడాలి నీ దూతంలో, ఢాము కొట్టవట్టి రీ ఢాము లేవట్టి, బారగవ్వ పంచము తోడుగవ్వ దూతము, గిల్ల గిల్ల గవ్వలు గెలుపుదారే ఉన్నాడే, పంజము లోపల పడవేయవచ్చన. అరే రామ్ రామ్
పోరాడాం ధరా, నీది పంజం అంతా బొర్లా పడ్డది, మొత్తం బొర్లా పడ్డది, ఇప్పుడు ఏమిస్తావు? మంత్రి, నాది పంజము బోర్ల పడ్డదంట, ఏమీ ఇవ్వాలరా? అర్ధరా నెల్లూరు సినిమా సగం ఇస్తా. అరే నేను అర్ధరా, మరి ఎన్ని కన్ను పడాలనో చెప్పు. 5-3 పడాలి. ఆయ్ పర్శనాయకుడు పాసికలు చేతబట్టి అరే గిల్ల గిల్లకి వెళ్ళే గిల్లు ఉన్నదా? కమ్మగొట్టబట్టరా అడ్డాము లేపబట్టనా? పండమూల కవ్వలు ఒప్పడా వేయబట్టనా? అరే రాజా, నీవు చెప్పినట్లు 5-3 పడ్డాయి, మళ్ళా నీవు చెప్పినట్లుగా పడ్డాయా లేదా చెప్పు. దీనికి ఏమి ఇస్తావు రాజా? దీనికి ఏమి ఇస్తావు? పురాగా నెల్లూరు సినిమా మాది అయిన 2 ఆటల్లా కొట్టి పారేశాను, 2 ఆటల్లా కొట్టి పారేశాను. అరే పర్శ నాయకు, అరే రామ్ నాయకు, అరే భీమ్ నాయకు, అరే సూర్య నాయకు, నేను రాజుగా ఉంటా, మీరు అందరు మంత్రులుగా ఉండాలి. మన లంబడి వల్ల తీసుకొచ్చి అదే ఆ లంబడి సమానంతా తీసేసి చీరలు కట్టేయాలి పై. అరే రాజు కూర్చుంటా, రాజా కచ్చీరి మీద కూర్చుంటా నేను. రాజా, రాజాముద్రా బతావో. అరే బిడ్డ ఎట్లా రాజర్రా, నాది ఇప్పుడు ఆట పొరపడు. ఏయ్, నీది నాలిక దాటిమట్ట, ఏమి మాట్లాడతావు? మేము ఓడితే మా తండానంతా తీసుకుంటానని లేదా? అది నేను ఏదో అన్న బిడ్డ తెలవక. అట్లా కాదు ధరా, ఇప్పుడు ఇయ్యాలి, లేకపోతే 4 రాజ్యాలలో రాజులా పిలిపించి నేను థూ అనిపిస్తాం, చీ అనిపిస్తాం. ఏమీ అనుకున్నావు? లంబడి వల్ల సొమ్ము పుణ్యానికి ఉన్నది అనుకున్నావు? మా ఉరాలు ముచ్చాలు కుంచాడు ఉరాలు ఇస్తానంటే పోనీ అని అన్నావు. ఇది నీ బుద్ధి మెచ్చలేదు. దిగు బుద్ధి చెయ్యి రాజు నువ్వు దేవా, నుండి కిందికి ముందీరి కచ్చేరి మీద కదా కిందికి వడగుంజి కలిగేది రాజముద్ర దస్త్రం తీసుకున్నారమ్మో. గుండెలు మంట గుండె వాళ్ళు కదా నెల్లూరు రాదు, దొక్కల గారి ముడ్డల్లో వట్టనే రామనగర రామ. దొరా నేను వద్దనంగా ఆడితివి, దొంగ మునిగింది కోడి తచ్చింది, ఇప్పుడు ఏం చేస్తాం బిడ్డ మనం? ఏం చేస్తామంటే నాకు ఏమి తోస్తలేదురా. అరే ఎందుకు భయపడతావా? అడ ఉప్పర్ కులికి పోదాం, మన్ను కలుపుదాం, పిల్ల ఇస్తాం. అరే నన్ను ఇప్పుడే గంత మాట మాట్లాడతావా బిడ్డ? నా రాజ్యం పోయి పోకముందు నన్ను ఉప్పర్ కులికి పోమ్మంటావా? మర్యాద కాదు నీకు ఓ మంత్రి వర్యా, నేను ఏమి రామరామయ్యా ఎందుకేస్తావా? రెక్కలు తలకుంటే కష్టం తక్కువ నాదా? ఏమయ్యో ఏడ్స్తే మనకు ఇవాళ వెళ్ళారనుకున్నావా? అక్కడ గట్టుకు పోయి ఎవరు చూడకుండా కట్టెలు కొట్టుకొచ్చి అమ్మదాంపా. ఎంత మాట అంటే మీరా, నేను కట్టెలు కొట్టే గతి నాకు వచ్చిన, కట్టెలు కొట్టే గతి కూడా నాకు వచ్చిన, నేను ఈ రాజ్యంలో ఈ దేశంలో ఎంత ముఖ్యమంత్రి కోరి తిరుగుతురు. ఓ ధరా ఎందుకు బాధపడుతున్నావ్యా? ఉరి అన్యాయం బంగారం గాను, నీ అయ్య సంపాదించిందా, మీ తాత ఏ తాతల్లో సంపాదించిన రాజ్యం మీద పోతేందా? మంత్రితో పెద్ద గొడవ, సైన్యానికి అన్న ఓడి పెట్టాలి, మంత్రిని ఎంత వచ్చిన పోయిన పెట్టాలి, ఊక తెల్లారి పెద్ద కచ్చేరి మీద ఉండాలి. అక్కడ ఉరిగొస్తున్నాడు పదా కుప్ప కొడదాంపా. రే నాకు కుప్ప కొట్టా గది వచ్చారా, గది వచ్చారా? రే సంపడి వారా, నెల్లూరు రాజుకి ఎట్లా కోపం వచ్చానేవి దేవా? లంబడి తందని అడిగింది పోని, అడిగితే నువ్వే కొట్టండి పోని, కొనసాగని పోని. మరే మంత్రి వర్యా, కొల్లపురికి ఎట్లా పోయి వెనకనేవి బాల మైసమ్మను లేకపోతా? లంబడి తండ లోపల కోన కోడి లేకుండా మేన మేక పిల్లలు లేకుండా అడుగు పట్టిస్తా చంపిస్తానన్నాడు. కోమడి దుక్కున మీదకి వచ్చిండు. ఏది వెర్రవిండి, నలుగు నల్లవిండి, పన్ను పచ్చవిండి, 5 కమ్మల నిమ్మకాయలు, 60 కొబ్బరికాయలు, 7 సన్నజాటలు, 7 సున్నపోతులు, 7 కుర్రన్నానికి కుర్రలు తీసుకున్నాడు. కొల్లపూరి గట్లాకైనా తాను వచ్చినాడే, కొల్లపూరి గట్లా ఉన్నది బాల వైద్యమ్మ గుడి ముందరికి వచ్చారు. ఏమని మాట అలాంటే ఉన్నాడే నెల్లూరు రాదు.
మైసమ్మ ముంగడు 7 గంటల భూమి శుద్ధి వద్ద వచ్చారు. పంచముక్కులు వరు వచ్చరా నెల్లూరు రాదు, పంచముక్కులు వచ్చి గుర్రం మోత కళ్ళు తెచ్చి 5 గంపల నిమ్మ పళ్ళు తెచ్చి 5 కోడిపుతులు తెచ్చి 7 సన్నయాడలు తెచ్చి మైసమ్మ ముందు దారం పెడతానంటాడు. కొన్న వండి కొండ తట వచ్చి పద్మని వండి పంట తట వచ్చి అటువంటి తల ఇర వచ్చి మైసమ్మ ముంగిడ కూర్చున్నాడు. తెల్ల విరాలు తెల్ల ఆవాలు తీరికి తెల్లొచ్చి మైసమ్మ గుళ్ళ పొగబట్టారు. నమో భగవతే కొల్లపురి మైసమ్మ 12 కొమ్మలపటారు చెమరి 11 రెండు కొరగంక నాకైన భగవాన్ నాకైన బాధ వారికి అటువంటి అరికాలు అగ్ని మంట పిక్కలు బీమారు మంట కళ్ళు కాకల మంట ఆత్మ నాత్ర నిద్ర పొత్తులో పరణ విరిగ దొక్కి దొక్క డొల్లాడ కానీ పేగు తండ్రి మంచి తొప్ప నోటి బట్టి కాజాలు కత్తిరించి పేగు తీర్చి తడికేసి అటువంటి సిరిజీపుర కట్టి పాదాలు చేత ఒకటి వెనక దక్కి బొబ్బ పెట్టకుంటే నీ తమ్ముడి పోత రాజు పక్కన వండ పెడతా ఆచి కూతలు పెట్టానా పిల్లలు బొబ్బలు లేక గంగపురి తాళ్ళు కాళ్ళు చెన్నకి బస్సులు చేతులు పాట బాయులు నోరు పడవల్ల రీతిగా కూర గుమ్మడి కాళ్ళు గుట్టు మరి ఉండవచ్చు అయి ఆర్తి కూతలు కట్టేనా అజాయి పప్పలు లేపేనా అజాయి పప్పలు లేపేనా లంబడి దండల దులికేనా కాకులు కట్టాలి బొప్పలు పెట్టేనా కాకులు కట్టాలి బొప్పలు పెట్టేనా అటువంటి నెల్లూరు వైద్యం నంబర్ తండవినోడే కక్కుడు కాలుగులు లేపి గాయ కట్టలు లేపి పీనుక పెట్టాలవుతుంది కాకులు కట్టలాలుతున్నాయి అయ్యా కక్కటోళ్ళు కక్కుతుండ్రు ఓ దేవుడు అయ్యా కక్కటోళ్ళు కక్కుతుండ్రు ఓ దేవుడంగా అయ్యా సత్యడోళ్ళు దావబట్టి ఓ దేవుడు అయ్యా గత్త మీద దట్టం ఉన్నాయి ఓ అమ్మలారు 600 చెలపయ్యలు ఊరంగా 600 చెలపయ్యలు దావబట్టనే అమ్మా 700 కోళ్ళు దావబట్టనమ్మో అమ్మా 300 ముత్తకోడలు దావబట్టనే అమ్మా 500 పాడిపరులు దావబట్టనమ్మో అటువంటి కొడుకులు గోడలు ఏరికి కక్కి దావబట్టరు దేవుడా లంబడి తండ్రి గట్టలు లేవబట్టనమ్మో అటువంటి కొల్లాపురి బాలమై సమ్మ లంబడి తండ్రి అర్థం చేస్తా ఉన్నది అటువంటి సూర్యనాయకుడు చంద్రనాయకుడు రామనాయక భీమనాయక కోక నాయక ఎట్ల చేతామురా లంబడి తండలకి 5 అలగ కత్తరు తలగనిరా 600 చెలపయ్యలు కట్టుకు దచ్చరా 300 ముత్తకోడలు దచ్చను 400 అటువంటి పాటిపరులు దచ్చను 500 మేకలు దచ్చను 300 700 కోళ్ళు దచ్చను గుడగోడ వారాలు కోడుగానే ఉన్నారా కొంద పెట్టే తందుకు దిక్కు లేకుండా పోయి అటువంటి మంచిలు ఇచ్చలే మంచిలు ఇచ్చేటోడు లేకుండా కొంద పెట్టకుండా పోతున్నారమ్మో అరే పరిశ నాయకు అరే రామ్ నాయకు అరే భీమ నాయకు ఈ మన తండకు గత్తరా తలిగినది కక్కుడు కాల్వాకైనది మనలో బతికించే వాళ్ళు ఎవరున్నారు అరే నెల్లూరు మనము తీసుకున్నందుకు మాకు ఏమో కర్మం వచ్చారా నెల్లూరు పట్నం లోపల తాటాకుల రామన్న తాటాకుల రామన్న కొడుకు మంత్రాల మల్లిగాడు కొత్త మంత్రగాడట మంత్రగాన్ని తీసుకొచ్చారు ఇట్లా మన తండ బాగుపడతా తమ్ములారు లేకుంటే మన తండంతా అదవైపోతుంది రా
చేయాలి. ఒరే మంత్రాల రోంగ మల్లిగాడు రా, అయ్య మల్లిగాని దగ్గర వారు పోత ఉన్నారమ్మో. ఒరే ఐదుగురు లంబారోలే, అయ్య నెల్లూరు పట్టానలే, అయ్య వారు జర వస్తారని, అయ్య మంత్రాల మల్లిగాని, అయ్య ధర కూడా పట్టినారు, అయ్య దండవాణి పక్కినారు. అలానా మళ్ళన్నానికి ఫలాన్ని చెప్తాం. రామ్ రామ్ మళ్ళన్నా, మా తండ అంతా హతమైపోతుంది, మా తండలో గాయి తగింది, మా తండలో గత్తర్ తగింది. వయసు వయసు కోడే కోడే మొగోళ్ళు చచ్చిపోతున్నారు, పడుచు పడుచు ఆడి పిల్లలు చచ్చిపోతున్నారు, ముసలోళ్ళు మొత్తం చచ్చిండు, చిన్న పిల్లగాళ్ళు మొత్తం చచ్చిండు. అయ్యా 700 చెల పొయ్యాలు చచ్చినాయి, 500 పాడి బర్రులు చచ్చినాయి, 300 ముత్తా కోడలు చచ్చినాయి, 1000 కోళ్ళు చచ్చిపోయింది. అరే రామన్నా, నీకు దండం పెడతామన్నా, నీ కళ్ళు మొక్తామన్నా, నీ కళ్ళకి దండం పెడతామన్నా, వచ్చి మా తండను బాగు చేయాలని భాంచన అవుతాము. అయ్యా తెల్లంబడివాడా, నీ తండ బాగు చేస్తా నాకేమిస్తావు? అయ్యా నీకు ఏమి కోరిత అది ఇస్తాం, అద్దెడు ముచ్చాలిస్తాం, అది చాలకపోతే కుంచెడు ముచ్చాలిస్తాం, కుంచెడు చాలకపోతే తూమెడు ముచ్చాలిస్తాం. నీకు షేర్ షేరు కడియాలు పెడతాము మల్లన్న, మల్లన్న షేర్ షేరు కడియాలు పెడతాం, నీకు షేరండి కడియాలు పెడతాం, నీకు 5 తక్కల్లా బంగారం ఇస్తాం, నీ పిల్లానికి దరి సీరలు కొనిస్తాం మల్లన్న, నీకు దండం పెడతాం రా. అటువంటి మంత్రాల అరే మంత్రాల రోంగ మల్లిగాడు రా, అయ్య వాడు బయలు ఎల్లినడా, వాడు బయలు ఎల్లినడా. ఒరే ఎట్లా వస్తా ఉన్నాడేమే, ఒరే యారికొస్తా ఉన్నాడేమే, ఒరే తండగల్ల చేరా వచ్చే, ఒరే ఏ వినట ఉన్నాడేమి. ఏ పరిచనాయకు నీ తండకు 7 ఎర్ర మిండి, నలుపు నల్ల మిండి, 10 పచ్చ మిండి, 5 గంపల నిమ్మకాయలు కుర్రమ్మోత కళ్ళు కావాలి. కుర్రన్న వండి కొందరు తట్ట పోయాలి, పసుపన్న వండి 12 తట్ట పోయాలి, అటువంటి 60 కొబ్బరికాయలు కావాలి, 7 ముళ్ళు పోడుదల దున్నపోతులు కావాలి, 7 గడ్డ వచ్చిన మేకపోతులు కావాలి, 7 కొమ్ములు తిన్న గొర్రె పోతులు కావాలి, 7 జుట్లు వెళ్ళిన కోడి పుంజులు కావాలి. అట్లయితే నీ తండ బాగుపడతది, అరే మల్లన్న మంత్రాల మల్లన్న నీకు దండం పెడతాం, నీవి అన్ని తెస్తాను, తప్పకుండా తెస్తాం గాని. అరే మా పిల్లలంతా సుడి పడిపోయినారు, ఎవరు తెస్తారన్నా, నీకు డబ్బులు ఇస్తాం తీసుకురా. అటువంటి మంత్రాల మల్లిగాడు నెల్లూరు పట్నం వచ్చి ఏది మీద మిండి, నలుగు నల్ల మిండి, 10 మిండి కోటి కొబ్బరికాయ, అటువంటి పూజ సమానులు తెచ్చి అటువంటి యొక్క ఏమి తండలోపలు ఎట్లా చేస్తా ఉన్నాడే. ఎరుగల్లాల భూమి శుద్ధి పట్టినాడా, ఎరుగల్లాల భూమి శుద్ధి పట్టినాడే, ఆ తెలుపులు నలుపులు పట్టుకొట్టుతాడా, ఎరుగల్లాల భూమి శుద్ధి పట్టి తెలుపులు నలుపులు పట్టుకొట్టబట్టి. రే కుర్రమ్మో తాకల్లైనా బిండి పెట్టినాడే, అటువంటి 5 గుండెల కళ్ళు తెచ్చి ఆరబెట్టబట్టారు. అప్పుడే మంత్రాలు మల్లిగాడు పట్ల కూతోని తల ఇరవో చెట్లా మంత్రాలు చదువుతున్నాడు. నిమ్మకాయలు చేతబట్టి కనుక ఎట్లా మంత్రాలు చదువుతున్నాడు. అరే ఓం నమో భగవతి కాలే కాలే రౌతు అంకే ప్రవణతే రౌతు నదర్ బంధు చదర బంధు కర్ణ బంధు గణపతి గంధు నాకైన భగవాని. గుండెలు గద్దు 12 పాదాలు, పార గద్దు 9 పాదాలు, తొలక గద్దు, రక్షా గద్దు, రక్షా కింద లక్షా భూతాల గద్దు, వెనుక 700 భూతాల గద్దు, ముందట 300 భూతాల గద్దు, పక్కన 12 భూతాల గద్దు, పొడిచా చుక్కల పొడవా గుంట గద్దు, రాలే చుక్కల రాలా గుంట గద్దు, పారే నీళ్ళ పాల గుంట గద్దు, కట్టా మై సంబంధి గద్దు, కనక దుర్గమ్మని గద్దు, గాయ గద్దు, కత్తర గద్దు, నదర్ బంధు, చదర బంధు, కర్ణ బంధు, బంధు, తగర బంధు. మంత్రాలు చేయవచ్చారు, మంత్రాలు చేయవచ్చారు, పని చేయవచ్చారని, అంటే పత్తి పోయవచ్చారని. అరే పడితే నాయకుడు నువ్వు పత్తి పోయి, అరే సూర్య నాయక నువ్వు వాటి తండ మీద సరిగైవని ఎప్పుడైతే సరిగైపిస్తుండు. తండలున్నా మైతమ్మాని కానీ పెట్టేనా, తండలున్నా మైతమ్మాని కానీ పెట్టేనా, అటువంటి తండలున్న మైతమ్మ ఏడు నగరదాల పడి ఎగవేసి ఎగజరిగి అనికనేది. మంత్రాల మల్లిగారి దగ్గరికి వచ్చి ఎడమ చేత ఒక్కసారి పేతారు ఇందులో ఇక సరుపు తరిసి నాదమ్మా. అటువంటి మంత్రాల మల్లిగారి తరిసినప్పుడే బక్కు బక్కున 3 బుక్కుల రక్తం కట్టి రత్న పాట మొదలవట్టే మల్లిగాడు, పట్టణ బలం వదిలేవట్టే మల్లిగాడు, అయ్య తండలోన దచ్చినాడు మల్లిగాడు, అయ్యా సూచేటి లంబడోళ్ళు రామారామ, అయ్య గుప్పన గుండె వలిగినారు వలిగినరే
ఏమంట ఉన్నారమ్మా లంబడోళ్ళు, అరే పరిశ నాయక, అరే కోకా నాయక, అరే రామ్ నాయక, అరే భీమ నాయక, మంత్రిజీ బొట్టు పెట్టి మళ్ళీ గాడు చచ్చిండు, అరే తట్టాడు ఏరిగిండు, కుండాడు పంచకం పోసిండు, పట్టులో తచ్చిండు పట్టున, మన తండను బాగా చేసే వాళ్ళు ఎవరు లేరు అన్నా. సూర్య నాయక అనంగా ఇన్నాము చెప్పంగా ఇన్నాం, ఈడికి దగ్గర, గోల్కొండ దగ్గర, రంగళ్ళ పెళ్లి దగ్గర, అక్కడ మందలగిరిలో ఎరకల సాని ఉన్నదట, ఎరకల నాంచారి తీసుకొచ్చిన మన తండా బాగైతుందని అనంగా ఇన్నా చెప్పంగా ఇన్నాం, ఎరకల నాంచారి దగ్గర పోయి తీసుకొచ్చి మన తండ బ్రతుకుతున్న, లేకుంటే బ్రతకదంటారమ్మో అమ్మా. పోయే వాళ్ళు ఎవరు? పరసనాయకుడు అంటాడు, నేను ఎరుకల నాంచారి దగ్గర పోయి తీసుకొస్తానన్నాడు. అటువంటి పరసనాయుడు బయలుల వద్దనేమో, ఎరుకల నాంచారి తీసుకొస్తానంటున్నాడా? అటువంటి పరసనాయకుడు ఎరుక నేమి తోరడు ముత్యాలు కొంగలు కట్టుకున్న వారేనా? బయలు ఎల్లిండు పరసనాయకుడు, ఎక్కడా నీ కొండాలు ఎక్కి వస్తాడేవి, దిగరా నీ కొండాలమ్మా దిగుతా ఉన్నాడే, అటువంటి ఎక్కడ దాని దగ్గర నేను వస్తా ఉన్నాడా? పరసనాయకుడు గరికనేవి మందరగిరికి వచ్చినప్పుడే అటువంటి ఎరకల నాన్ చేరి గరికనేవి స్నానం చేసింది, బొట్టు పెట్టుకున్నది, అరణవర్ణాలు అఖండమైన భూషణాలు ధరించినారే, బంగారు తెలవింద తీసుకొని శాతాడు పక్కన తీసుకొని అటువంటి ఎరకల నాంచారు గరికనేవి శాతవాయి మీదకి, చల్లవాయి మీదకి నీళ్ళకొస్తారమ్మా, నీళ్ళకొచ్చే బావాను కంద దూచినాడే, నాయకుడు ఆహా ఈమే కావచ్చు ఎనకల నాంచారి, నీలాకు వయ్యేది నీలా వేగంగా ఓపాల వేగంగా, నిలుసుందు నీతోటి పని ఉన్నారమ్మా ఒక మాట ఉన్నారమ్మా, ఓ తల్లి నిలబడమ్మన్నాడు, అరే ఒంటరిగా నేనున్నా ఎవడం రానీవు, ఇక ఎవడం రానీవు, రే నాతోటి నీకేమీ పని కలిగి నదిలా ఓడిలంబాడి వాట, అరే ఏ ఊరు ఏ పల్లె లంబాడి వాడ ఓడిలంబాడి వాడ, ఓ తల్లో నెల్లూరు సీమల్ల తండ ఉన్నది మరి తండ ఉన్నది, మా తండాల గాయో కత్తర తలిగినది కత్తర తలిగినది, తల్లి మాది నెల్లూరు సీమల్లో లంబడి తండ ఉన్నది, మా లంబడి తండలో ఏమో జరిగింది, తండాకు నీ వచ్చి ఎరక చెప్పాలే ఓ నాంచారి దేవి, తండాకు నీ వచ్చి ఎరక చెప్పాలే ఓ నాంచారి దేవి, నీకెరుగా చెప్పితే ఏమున్నాదిరా నాకేమున్నాదిరా, సోలాడు ముత్యాలు నీకు ఇస్తానమ్మా ఓ నాంచారి దేవి, రే సోలాడు ముత్యాలకు సొలు చెప్పారు రోరి అనేరారు రోరి, రే సోలాడు ముత్యాలకు సోది చెప్పరు రాగలంబాడి వాడ, మానేడు ముచ్చాలు నీకు ఇస్తానమ్మా ఓ నాంచారి దేవి, మానాడు ముచ్చాలకు నేను రాను పోరా ఓరి లంబాడి వాడ, ఎత్తుపోతా బంగారము ఎంత తోలిస్తాని ఇంటికి ఇస్తా, రామ్ రామ్ తల్లి నీ కళ్ళకు ముక్త దొరసాని, నాకు తండకు వచ్చి ఎరకలు చెప్తే ఎద్దు మూత బంగారం ఇస్తా అని అటువంటి పరిస్థితి నాయకుడు వచ్చి రెండు కాళ్ళ మీద పడ్డప్పుడే అటువంటి ఎరకల నాంచారి జాలి కంటే గుండె తల్లుమని, ఏమంటా ఉన్నది నాంచారి దేవి, నీ తండకు నేను వస్తారా నేను వస్తారా,
సాక్షి భూదేవి సాక్షి నా పుట్ట కావెల్ని సాక్షిగా నీ తండకు వస్తానని అభయమిచ్చింది. ఆ లంబడి వాణ్ణి తీసుకున్నది నా చారిదేవి, తన ఇంటికి చేరవచ్చనే రామ రఘురామ. ఆ లంబడి వాళ్ళు తీసుకొని తన ఇంటికి చేరవచ్చింది. వచ్చినప్పుడు లంబడి వాడు కనుక నేను ఒక బాధ కూర్చున్నానట. ఆ నాంచారమ్మ సక్కతను చూసి లంబడి వాని కళ్ళు తిరిగిపోతున్నాయి. అమ్మా ఇంటావా నా తల్లి నాంచారి దేవి, నాంచారి దేవి చుట్టా మీదికి కొంచెం నిప్పేయాలమ్మా, నిప్పేయాలమ్మా. ఒరే లంబడి వాడు నీ చుట్టం మీద నిప్పేయాలనా? గంటాల తాని పూవట్టేనే అమ్మా నాంచారి దేవి, లంబడి వానికి నిప్పించి నాది నిప్పేసి నాది, నిప్పేసిన చోట ఇక ముచ్చాలు రాలే ఇక పగడాలు రాలే, నిప్పు చేసిన చోట ముచ్చాలు రాలినప్పుడే లంబడి అటువంటి యొక్క పరసనాయకుని ఒళ్ళు గిర్ల తిరిగి నేల మీద పడ్డాడు. అరే లంబడి వాడు ఎందుకు పడ్డమంటే, అరే రామ్ రామ్ తల్లిని కాళ్ళకు మొక్తా, మా గాయ గత్తరకు మా బాధకు మా భయం చెంది, మూడు రోజుల నుంచి నాకు తిండి లేక గావరాయింది తల్లి, ఏమి తప్పు లేదన్నాడు. అటువంటి నా చారి దేవి గారికి నేను అత్త దగ్గరకు వచ్చింది. మా అత్త ఎలమంచే నీ కళ్ళు కక్కుదా, నెల్లూరు సీమాకు నేనల్లా పోతానమ్మా, లంబాడి తండాకు ఎరగ నేను చెప్పుతానా, అత్త గల మంచకు లంబడి తండకి ఎరగ చెప్పబోదనప్పుడు గుండెలు కుదిలివని. వద్దమ్మా కోడాలా ఒళ్ళు నాణ్యం కాదమ్మా, కనుక రామన పెద్దాలు లంబడి తండకు పోయినారు, కనుక రామన పెద్దాలు లంబడి తండకు పోయినారు, పోయినట్టి పెద్దాలు మరల మళ్ళా లేదమ్మా. అత్తాగల మంచి లంబడి వాని నేను అభయమిచ్చిన అత్తమ్మా, నీ కాళ్ళు మొక్క అభయమిచ్చినప్పుడు నేను ఆడి తప్పేవాడిని కాదు, కలికి పంకిదాన్ని కాదు. అటువంటి నీ ఇష్టం అన్నప్పుడే మామ దగ్గర వచ్చింది కోడాలు నాంచారి, ఎందు కాళ్ళల్లా మొక్కింది మామగే అయ్యాకు. ఓ మామ నేనిప్పుడు నెల్లూరు సీమకు పోతా, అమ్మా మేం పెద్ద మనుషులమైన బిడ్డ, మీ అత్తతో సెలవు తీసుకున్నాం నాకు తెలియదు బిడ్డ, మొగని దగ్గరకు వచ్చింది తోడయ్య కాళ్ళకి దండం పెట్టింది, ఆడి తప్పది పలికి మొక్క అబద్ధం ఆడు దొరకలు నాంచారి. ఏవి నువ్వు నన్ను వదిలిపెట్టిపోతావా, నీడ కాదు ఆడగాదు బారా పన్నెండాపడుతూరు నెల్లూరు సీమకు పోతే బిడ్డ పాపవా, ఆరు నెల గర్భమే గర్భమల్లా ఉన్నది, తండి తండి బాటాలు నడవలేవు నీవమ్మా, లంబడోలు చేరదాకా చెల్లెంటూ చేరినాక చేయవస్తారమ్మో. వద్దమ్మా ఓబామా ఒళ్ళు నాడము కాదమ్మా, లంబడోళ్ళకి నేను అభయం ఇచ్చిన కావెల్ని సాక్షిగా ఒట్టు పెట్టుకున్నాం, అటువంటి పోతను మళ్ళీ వస్తారు ఏం పర్వాలేదని అత్త చెప్పిన వినదాయ మామ చెప్పిన వినదాయనమ్మా, చుట్ట దుదకు పద్దు చెప్పిన వినదాయనమ్మో. అటువంటి నాంచేరు ఎంత చెప్పినయ్యా మాటలు పట్టక తడివిడి దారులు చేసింది కనుక నేను పట్టు చీర కట్టింది పెట్టడి సొమ్ములు పెట్టింది కనుక బిడ్డ పాపం ఐదేళ్ల బిల్లు ఉన్నదమ్మా, నా బిడ్డ పాపమ్మ పుట్టిదేవమ్మా ఇక పుట్టిదేవమ్మా, తన బిడ్డ పాపమ్మ గడ్డే ఎక్కింది గడ్డే ఎక్కింది, గడ్డే నీది బుద్ధి సీత వచ్చింది సీత వచ్చింది, సీత వచ్చిన బుద్ధి కింద పడ్డాది నెల మీద పడ్డాది. అయ్యో ఎల్లమ్మ శివగడ్డే బోర్లా వద్దాది బోర్లా వద్దాది, తన అత్త ఎలా మంచే
తాను దూచింది తాను దూచింది అయి ఒట్టమ్మ కోడాల ఒళ్ళు కాదమ్మ ఇక ఒళ్ళు కాదమ్మా అట్టా చెప్పిన మాట అలాగిందమ్మా ఇక అలాగిందమ్మా ఓ బిడ్డ ఎల్లమ్మ శివగందే బోర్ల పడ్డాది ఇక బోర్ల పడ్డాది అత్తమ్మా ఎల్లమ్మ శివగంధ బోర్ల పడ్డదంటవా నన్ను లంబడి వారికి ఇచ్చిన మాట ఆడి తప్పమంటవా నా బిడ్డ చిన్నగున్నది పుట్టి పెద్దగున్నది సర్దాదగా నా బిడ్డ వదిలి పెట్టింది ఇక కింద పడ్డాది ఇక బరువాపక నా బిడ్డ వదిలి పెట్టింది పుట్టి కింద పడ్డాది దానికి తప్పేమి అత్తాయల మంచాని కాళ్ళు బ్రొక్కుతా అటువంటి దగ్గరే అంత మాకు సమాధానం చెప్పింది కింద వడ్డ పుట్టి తీసుకోండి నెత్తలు వెతుకున్నారమ్మా ఆడికెల్లా వెళ్ళింది నాంచారి దేవి వర్షనాయుడు ముందు పోతుంటే నాంచారి ఎరగబోతున్నారమ్మో వచ్చినాదే అదే పిల్లి కాళ్ళల్లో గుర్తొచ్చినప్పుడు తన మొగుడు చూడ ఎదుగుతారు బాబా ఓ బామా నా చారి ఆయో మరీవు బామా నా చారి నాకేమి తెలియదు మన బిడ్డ చిన్నది మా తల్లిదండ్రుల కళ్ళు కనిపడుకుంటాయి పోయి కర్రె పిల్లు కాళ్ళల్లో వచ్చింది ఒళ్ళు కాలేదు నాదా ప్రాణేశ్వర దొమరోళ్ళు వచ్చిండ్రు కనుక చిల్లల కొయ్యలు తీసుకొని పిల్లలు ఎంబడి తలిగిండ్రు అటువంటి భయపడి పిల్లి వచ్చి నా కాళ్ళల్లో వచ్చింది దానికి తప్పే ఉన్నదయ్యా మగనికి సమాధానం చెప్పి ఆడికెల్లా వెళ్ళింది నా చారిదేవి అందరికన్నీ చెప్పేది కానీ తను వచ్చే సంగతి తనే తెలియక పోయనము ఎక్కడాని కొండలప్పుడు ఎక్కిపోతాది దిగరాని కొండలప్పుడు దిగుతా ఉన్నది నెల్లూరు సీమకు చేరవచ్చేనా నెల్లూరు సీమ పనుడు భాగవంతు లంబడి తండ ఉన్నది ఏ లంబడి తండ దగ్గర వచ్చే దగ్గర వచ్చేనా లంబడి తండ దగ్గర వచ్చే వరకల్లా అటువంటి తండలో పనున్నాడు గరికనే సూర్య నాయకుడు వానికి ఏడుగురు పిల్లలు ఉన్నారంట ఎరుకల సాలిని కళ్ళ చూసినప్పుడు వాని కన్ను తిరిగిపోయి మన మీద సోకెళ్ళి మనసు రంజిల్లి మరే పరశు నాయక రామనాయక భీము నాయక వవ్వారే ఎరుకల్ది ఏ బాగున్నది రా ఇది బాగున్నది రాకు ఏడుగురు పిల్లలు నాకున్నారు రాయిగ నాకున్నారు రా దిని పెళ్ళి అత్తా ఇక దిని పెళ్ళి అత్తూరు మారు కూడా ఏమీ మాట అంటావురా మన తండను బాగా చేసుకో బాగా చేస్తందుకు వచ్చిన దొరసాని దేవతను గా మాట అంటావు నీకు బిడ్డలు లేరా అటువంటి బిడ్డలు నీకు ఏడుగురు పది మంది కోడళ్ళు ఉన్నారు ఏడు పిల్లలు నాకు ఈ మాట మాట్లాడతాను నీకు న్యాయం అవుతుందా అరే పోనీరా అరే ఎంత తక్కనున్నదిరా పొడిచే బొద్దు కొంక ఉన్నది వెలిగది పాను కొంక ఉన్నదైనా గజగామిని మదరూపిని కన్న తండ్రి వరుణి కామిని వయ్యారు సుడువడి లేని సుందరి పదహారు బంగారుషాయ దాని ఒలుపు దూచిన దాదిగా నా మనసు రంజిల్లి మన మీద సోకిల్లినది తప్పు పట్టకురా తమ్ముడు రామ్ రామ్ తమ్ముడు తప్పు పట్టకు అటువంటి ఎరుకల దాని దండలకు వచ్చింది కొంగంగి దండాలు పెట్టినారు మనసులో పెట్టుకున్నారు ఆయన ఎరుకల దాని దండలకు వచ్చి కెవర కేక పెట్టినప్పుడే దండాలు నమైసమ్మ కడకు ఎల్లింది ఇక కడకు ఎల్లింది ఏమయ్యా లంబాడి లంబాడి వారు ఇక లంబాడి వారు మీ తండల నేనెరుక ఎరుక చెప్పుతా ఇక సోది చెప్పుతా ఏ లంబడిలారా
అటువంటి సాట కొమ్మున సారని ముచ్చాలు తేవాలి. అటువంటి తెలుపులు నలుపులు గనక ఇక్కడ అలుకులు కాలి అలికి గనక నాకు బుట్టికి పొగచ్చి గద్దెకి మొక్కాలన్నప్పుడు అటువంటి సాట కొమ్మున తరవడాలు తెచ్చినారు. పసుపు తెచ్చి ఆ తోట పెట్టింది అటువంటి యొక్క ఎరుకలు తాని కొత్త చీర కట్టినాదిరా తల ఇరవోచినాది దేవి దేవి. అటువంటి బుట్టి ముందలు పెట్టుకొని ఏమంట ఉన్నదే మా అరిసేదు రంజన పెట్టి ఆకు బిడ్డ పెట్టి కట్టి కాటి పెట్టి కలియుగం అంతా కళ్ళ చూసే వరకు వెళ్ళాం. నెల్లూరు రాజు కొల్లపురి బయటమ్మ తోలి నాడు గారి కాక అత్తర లేపిండు. ఏ లంబడి వారలారా నీ తండ బాగు కావాలంటే ఏడు వేర్ర విండి నలుతు నల్ల విండి పందు పత్త వెండి గుర్ర మూత కళ్ళు ఏడు కంపల నిమ్మకాయలు ఏడు ముళ్ళు పోటు తగిలి గున్న పోతులు కావాలి ఏడు గడ్డమొచ్చిన మేకపోతులు కావాలి ఏడు సన్నజాడలు కావాలి ఏడు కోడి పుంజులు కావాలన్నప్పుడే లంబడి వారు నెల్లూరు బతం పోయి ఇవన్నీ తెచ్చిండ్రు. అటువంటి తలయీర ఓచి కట్టిన చీర కాచ ఓచి ఎరకలు నాన్ చారి పట్టు వరవా బట్టేనే నాన్ చారి దేవి కంద లోపల పట్టు వరవ బట్టేనేమో కొర్రన్న ఉండబట్టిరి ఉండబట్టిరి కొండలు దట్ట పోయబట్టిరి పోయబట్టిరి గుర్ర మూత కళ్ళు దక్కి ఎదురుగా పెట్టిరి ఐదు గంపల నిమ్మకాయలు అక్కడ పెట్టిరి ఐదు గంపల నిమ్మకాయలు అక్కడ పెట్టినప్పుడు ఎరకల్ నాంచారేమంటది. ఏ లంబడి వారాలా నేను ఒక్క మాట చెప్తున్న మాట వినాలి అటువంటి ఒక్కనేవి నేను చెప్పిన మాట మీరు తప్పకూడదు. అటువంటి నడి ఓదము లోపల కనుక నడి పట్టు లోపల ఓదము తీయాలి. ఓదము తెచ్చి ఒక్క పిల్ల తల్లిని ఆరు నెలల గర్భవతిని తెచ్చి ఈ ఓదములో పాతి పెట్టి దాని మీద ఐదు సిద్ధులు ఐదు సిద్ధులు అన్ని కడాయి పెట్టి కడాయి లోపల ఓచి ఇంక మట్టతోటి ఓతి ఎలిగించాలి. ఎలిగించినప్పుడే కాకర పువ్వులు దాని మెదడు కరిగినప్పుడే అటువంటి దాని మీద గల తండం దారిస్తే మీ తండ బాగు పడతాది లంబడి వారాలు మీ తండ బాగు పడతదిరా లంబడి వారాలు. ఇంత చెప్పినప్పుడే లంబడి వాళ్ళు ఏమంటారు సాటుకు పోయేమంటే బదులుకుంటున్నారు. ఏ పరశనాయకు చంద్రనాయకు రామనాయకు భీమనాయకు అరే ఎరకల్ని ఏం చెప్పిందిరా ఆరు నెలల గర్భవతిని ఒక్క పిల్ల తల్లిని తెచ్చి ఓదంలో పాతి పెట్టి నెత్తి మీద కడాయి పెట్టి కడాయిలో దీపం పెట్టాలన్నది. అరే ఎవరిని తీసుకొచ్చి పెడదామురా అరే నీది కోడలు తీసుకురా పెద్ద కోడలు కడుపుతున్నది. అరే నాది కొడుకు ఒక్క పిల్లము నాది కోడలు తీసుకురమ్మంటావు పందిరి ముడి చెయ్యటతోని అయ్యా పొడవ పోతా ఉన్నాడే సూర్యనాయకుడు అయ్య పొడవ పోతా ఉన్నాడే సూర్యనాయకుడు ఎవరు పెళ్ళాలు తెచ్చిన ఎవరు ఊకున్నారు ఎవరు బిడ్డ తెచ్చిన ఎవరు ఊకున్నారు ఎవరు కోడలు తెచ్చిన ఎవరు ఊకుండరు రా అయ్యా మాటలు కలిసిన ముచ్చట్లు లంబడోళ్ళ ఏవి అరే చేతులు కలిసిన తప్పట్లు లంబడోళ్ళ ఏవి ఈ లంబడి వాళ్ళు పదురుకుంటుండగా పరిచయ నాయకుడు చూసిండు అన్నా సూర్యనాయక చంద్రనాయక మీకు న్యాయమల్లాగా దూరా లంబాడి వాళ్ళు నేను ఇంత దూరం నుండి అంత దూరం పోయినందుకు నా మాట కాదనుకుంటా వచ్చింది రో మన తండ బాగా చేయొచ్చే బాగా చేయవచ్చే సాయం చేసే వాళ్ళకి మోసం చేయొద్దురా ఏమిరా ఏమిరా అన్నం పెట్టే వాళ్ళకి సున్నం పెడతామంటారా ఇది మీకు న్యాయం అగునా కాదన్నప్పుడే మరే పర్ష నాయకుని బట్టి రెక్కలు కట్టాలంటే ఇది లంబడోళ్ళు కట్టురా వెనక రెక్కలు కట్టి నోట్ల బట్ట పెట్టి నడి తండ లోపల చెట్టు కట్టేసిది పట్టు దగ్గర జేల వచ్చేది లంబడి వారు ఓదము తీయాలి రమ్మా పట్టు లోపల అరే కూర్చుంటే
ఉంటే కుట్కల మందం, లేస్తే నడుముల మందం, ఓదం తీసిండ్రు, అన్ని తెచ్చిండ్రు, అన్ని సౌదాలు తెచ్చినాం దొరసాని ఓ ఎరకల సాని. ఇప్పుడు మేము ఆ అమ్మాయిని ఒక్క పిల్ల తల్లిని 6 నెలల గర్భవతిని తీసుకు వచ్చినాము. ఆ తండాలో కట్టేసినాము, కానీ అది ఏడ్సుతా ఉన్నది, అది భయం పడతా ఉన్నది. దానికి ఒక్క పిల్లగాడ ఉన్నాడట, మళ్ళా ఇప్పుడు కడుపుతోనూ ఉన్నదట. మన తండకు సరిపోయేటట్టుగా ఉన్నది, కానీ అది భయపడతా ఉన్నది. ఎందుకంటే నీవు ఆ గోతిలకు దిగి చూడు, అది కూర్చుంటే కుత్కెల మంది ఉన్నాదా లేదా, అదే లేస్తే నడుమల మంది ఉన్నాదా లేదా. జర్రా మేము చూసుకుంటాం ఎరకల సాని, నీవు ఆ గోతులకు దిగు. దిగితే మేము చూసినాక అటువంటి ఎరకల సాని గుండెలు గుబిళ్ళు మననా గడగడవని కవర్తనే నాచారి హత్త కనుకనేమి ఎలా మంచిగా చెప్పింది, అటువంటి చేరేదాకా చెల్లి అన్నాడు, చేరినాక చేయబడతాడన్నది. ఆ మాట జ్ఞాపకం రావట్టనమ్మో అన్నలారా, నీ చెల్లటువంటి దాన్ని నేను, నన్నెందుకు దిగమంటారయ్యా. అరే రామ్ రామ్ నాచారి, నువ్వు ఎందుకు భయం పడుతున్నావు? నువ్వు కూసుంటే కుత్కెల మంద ఉన్నాడా లేదా, లేస్తే నడుముల మంద ఉన్నాడా లేదా. కొలా చూసుకుంటాం, తక్కువ ఉంటే మళ్ళా తోడతాం, ఒకవేళ సరిగా ఉంటే దాన్ని తీసుకొస్తాము, నిన్ను అలా నిలబెట్టి నీ పొట్టి దాన్ని దించుతాము, నిన్ను బయటికి తీస్తాము, దాని మీద మన్ను కప్పేస్తాం. అది సంగతి అంటున్నామమ్మా, నిన్ను చంపుతామా మేము? అరే సాయం చేయ వచ్చినావు నాంచారమ్మా. అరే ఏమి మాట అంటావమ్మా? అన్నయ్యలారా, నీ చెల్లె వంటి దాన్ని, మీ అక్క వంటి దాన్ని, మీ బిడ్డ వంటి నానయ్యా రామ నా తారి కడుపులో భూత పుగ్గులు పెట్టవచ్చారు. అడుగులే బావంటే నమ్మ నాంచారి దేవి, అడుగులే కోతి లోపల అడుగు పెడుతున్నదో. లేస్తే నడుముల మంటి పొక్క అన్నప్పుడే నా చాలి మీద నడుములు గట్టినప్పుడు వాళ్ళు శైలి అయ్యావతి రమ్మలంపడి వాడాలే, కదలకుండా మెదలకుండా 7 శైలి అది చెక్క బాలను అందుకున్నారా. పరశు నాయకుడేమంటారు, పరశు నాయక చూస్తారేమి రా, వరే లేతోనే ఉన్నారే, లేస్తానే ఉన్నారా, వరవాయిరన్నారే అప్రవాయిరన్నారా, లమ్మడోళ్ళు కూడా నే నడుములల్లో కట్టిరి, చక్కబరతోటి రా మన్ను గొప్పవతిరి, రే గటబరతోటి రా గటాయించవతిరి, గటబరతోటి రా గటాయించవతిరి, రే గడగడ నాంచారి వరకుతా ఉన్నారా, పది ఏళ్ళ బాబాది నాంచారి వచ్చింది, అటువంటి లంబడులు నడుములు కట్టి చెక్క పారలతో మన్ను ఉప్పోసి గత పారలతో కటాయిస్తుండే కడపులున్న పిండము గదల వచ్చనే అన్నలారా, మీ పన్న పక్కల్ని మీ తిన్నతల్లు కడుగుతారా, నేను మీ బర్ల పెద్ద తీస్తానంటదమ్మో అమ్మా, కడుపులున్న పిండం అరిగిపోతా ఉన్నది, కడుపు పక్కన వాళ్ళు కాబట్టినే అమ్మా, కలకల కన్నీరు వలపోయేవంటనమ్మో అమ్మా, మీ బాబగారి కళ్ళల్లో మన్ను పోయే కదా రావారి, చేరదాకా చెల్లంటారు, చేరినాక చేయబడతరా వారు వారి, అటువంటి లంబడి వాళ్ళు నెత్తిలో కడాయి పెట్టి 7 చిత్తలు నేను పోయి మట్ట తోటి ఒత్తి పెట్టి నాంచాల నెత్తిల దీపం వెలిగేవాటి రే అమ్మా, వాళ్ళకు న్యాయం కాదు దేవుడు దేవుడా. అత్త చెప్పిన మాట వాళ్ళకింతకు పోతే దేవుడు దేవుడా, మామ చెప్పిన మాటలు నేను మతి అంది పెట్టలేదు దేవుడా,
తెల్లమ్మ శివగద్దె బోర్ల పడ్డ నాకు కర్ర బిల్లు వచ్చి కాళ్ళల్లో వచ్చిన నామగడు వద్దన్న వినకపోతే అమ్మా తండ లోపల వల్ల పోయే వద్దనమ్మో దూడరాదు ఓ దేవుడా నా బిడ్డ పాపమ్మ పాపమో బిడ్డ నేను ఎల్లి పోదవున్నా నా బిడ్డ నీకు అగలైతే అందరెవరు పెడతారమ్మో నీకు దుమ్మలైతే నీళ్ళు ఎవరిస్తారా నీకు నాకు వాసిన నే నా బిడ్డ అయ్యా పరింపరాని బాధ కలగబట్టేనా కడుపుల పిండము అది బాగానే అమ్మా కడుపుల పిండము తమాడు చిత్తికినట్టు చిత్తికిపోయింది కడుపు పక్కన వలిగింది అటువంటి నెత్తి మీద దీపం పెట్టి కరిగినవి కాకర పువ్వుల మీద ఉండదు కరగబట్టే కళ్ళల్ల గిల్ల ముక్కల గిల్ల రక్తం వెళ్ళబట్టే నమ్ము అమ్మా పుణ్యం చేయ వస్తే పాపం ఎంత పడి నమ్ము విలవిల తల్లడీలే తన ప్రాణ వదల వట్టనే తల్లి తన ప్రాణ వదల వట్టనమ్ము వెళ్ళిన ప్రాణం ఎక్కడ వస్తున్నది గోలుకొండన బాబు దగ్గరికి రావట్టేనే ప్రాణము ఆ ప్రాణం వెళ్ళి గంధర్వ కన్యగా మారి గోలుకొండ నవాబు దగ్గరికి చేరవచ్చింది. నవాబు ఎడమ రెట్టబడి కుడి చెప్పగొట్టి కుడి రెట్టబడి ఎడమ చెప్పగొట్టి లేమి కళ్ళ కళ్ళ చెప్పే నీడను నీడ చెప్పే నవాబు గారు నెల్లూరు సీమల లంబతండ లోపల లంబడోళ్ళు నన్ను గోతి తీసి గోతుల వాది పెట్టి నువ్వు నా ప్రాణం పోయిందని చెప్పింది. అల్లా అల్లా అని నవాబు గారు లేచి కూర్చొని ఆ ఛాతి మీద చేసుకుని అంబో అన్నాడు. నవాబు సంగతి అట్లా ఉండని ఆడికల్ల వెళ్ళింది దేవి ఎరుకల గుడి వెల్లమ్మ గుడి కాడికి వచ్చింది అత్త జల మంచి మామ చేజాలు చెప్పబట్టనమ్మో అత్తమ్మ నీవు చెప్పిన మాట వినక నేను లంబడి దండకు పోయినప్పుడే అటువంటి లంబడి వాళ్ళు అదిగించి పుదిగి చల్ల నేర్పులు నేర్పి అటువంటి కోతి తీసి కోతిల పాత్ర పెట్టిందు తండను నా మీదకి వెళ్ళి దాటిస్తున్నారు. నీకు నాకు వాచింది నీళ్ళ రుణం తీరిందని చెప్పంగానే అటువంటి యొక్క ఎరుకలోళ్ళు బొబ్బ పెట్టవచ్చిరమ్మా ఎరుకలోళ్ళు కొట్టుకుంటా ఉన్నారమ్మా ఓ దేవుడా కొట్టుకుంటా ఉన్నారమ్మా ఎరుకలోళ్ళు అయ్యనంగా ఓదివమ్మా ఓ కోడలా వారి దండ మీద మట్టి వయ్యా ఓ కోడలు వారి దండ మీద దుమ్ము పోయనమ్మా అయ్యా ఎరుకాల గూడెం అంతా పోతున్నది ఎరుకల గూడెం అంతా కనుకనేవి నెల్లూరు సీమ బాట పట్టి పోతున్నారు. అమ్మవారు కనుకనేవి గంధర్వ కన్య రూపం వారు కనుకనేవి అలవారు చేత బట్టి లంబాడి తండారు అతము చెయ్యాలంటేనా లంబాడి తండారు అతము చెయ్యాలంటేనా కోన కోడి పిల్ల లేకుండా మేన మేక లేకుండా అతము చెయ్యవట్టని మేన పిల్ల లేకుండా అతము చెయ్యాలంటేనా లేకుండా అతను చేస్తా ఉన్నావే ఆ కోడలు దావా వస్తేనే ఆవులు దావా వస్తేనమ్మే ఆడవాళ్ళు ముగ్గురు సంఖ్యలు ఉన్న పిల్ల కాడికెళ్ళ నేర పిల్ల లేకుండా దావా వస్తుంది కొయ్యి కూర కోసినట్టు కోసి కుప్పాలేసేనా
12,000 తండ కలిగిన మొగాలం అంటే రక్తం మూలం అంటే తెలుగు తలపల్లి ఆలరించి పొంటే దత్తలు ఇవ్వకరా. ఎరుకలు నా చేరి లంబడి తనంత కోచుకుంటా కోచి కుప్పలేసుకుంటా పరసనాయన దగ్గర వచ్చినారి కట్ల మీద ఉన్న పరసనాయకుని దగ్గరకు వచ్చి వారిని కట్లిప్పి వరే పరశునాయక వరే పరశునాయక అబద్ధ మాడలేదు మాడి తప్పలేదు నీ మాట కాదనుకుంటా నేను వచ్చిన నా మాట కాదనుకుంటా లంబడోళ్ళు చంపుతామంటే నువ్వు వద్దన్నావు కాబట్టి లంబడు తందట అతమైపోతున్నది. నీవు ఒక్కరివే నీ వంశం ఒక్కటే ఉంటున్నది రా లంబాడి తండాల ఎర్రాజాండెత్తు నా పేరు నీదా లంబాడి తండాల ఎర్రాజాండెత్తు నా పేరు నీదా ఏడాది కోపారి పండుగ జయ్యారా నా పేరు నీదా నీ ఇంటు ఇలవేల్పా నయ్యి నేనుంటా ఈ నేనుంటా భూతం మీద ఎట్లా తా నేను ఇక ఎట్లా తా నేను నీ కుడి భూతం పూన కూతాలు పెడతా నీ కూతాలు పెడతా నీ తండాల నేనొక్క దేవతానైతా ఇక దేవతానైతా అటువంటి పరస నాయకుడి కుటుంబాన్ని ఉంచినాది శాపము సమాప్తమైంది. అమ్మవారు గంధర్వ కన్య రూపమున గంధర్వలోకి వెళ్ళిపోయే తన మీద కాకులు గద్దలాలినయి. మరి అటువంటి యొక్క ఎరకల వాళ్ళని ఎంతవరకు వస్తా ఉన్నారేనా అమ్మా? ఎరకాలు వారాలు కొట్టుకుంటా వస్తారమ్మా, కొట్టుకుంటా మొత్తుకుంటా వారు వస్తా ఉన్నారు. లంబాడి దండాకు కూడమంతా వచ్చేనమ్మా, లంబ తండకు వచ్చేవరకల్లనే అమ్మా నాయమ్మో అమ్మా. నెత్తిల కడాయి ఉన్నది, కడాయి లోపల దీపం ఉన్నదే దేవుడా. తెచ్చిన కుంకుమ పట్లు వరవలేదు, తెచ్చిన దున్నపోతులు అక్కడున్నాయి, తెచ్చిన యాడలు అక్కడున్నాయి, కొయ్యలేదు. లంబడోళ్ళ కడుపుల అమ్మవారిని పాత్ర పెట్టిన తగడదొచ్చి కనిపించలేకపోయింది. అటువంటి యొక్క ఏమి తండల ప్రాణ విడిచినాది, ప్రాణ విడిచిన కోడల దగ్గర వచ్చేది. అయ్యా కోడల మీద పడ్డదమ్మా అత్త జలమంచే, భార్య మీద పడ్డాడమ్మా భర్త సోడయ్యో, అయ్యా కోడల మీద పడ్డాడమ్మా మామ జేజాలు, తల్లి మీద పడ్డాడమ్మా బిడ్డ పాపమో, అయ్యవల వలక నీరు దేవుడా ఓ దేవుడా, ఎవరు పోయ వచ్చిరమ్మా నాయమ్మో, వద్దంటే వచ్చిమమ్మా నా కోడల, నీకు ఒళ్ళుగా లేదు తల్లి నా కోడలు, పిల్లి కాళ్ళల్లా వచ్చనమ్మా, నువ్వు లెక్క వెంటకుంటా నీవు వచ్చివమ్మో, ఏడదోలిపోదివమ్మా నాయమ్మో, నీ బిడ్డ నీ దగ్గర వచ్చినానమ్మో, నీ బిడ్డకేమి చెప్పినావు నా తల్లిరా, ఎడ్డోడు మోగడమ్మా సోడయ్యో, నీ భర్తకేమి చెప్పినావే నా బిడ్డ, నీ మామ పెద్ద మంచి దేవయ్యో, అయ్యా ఉల ఓల కన్నీరు ఓ దేవుడా, అయ్యా ఉల పొయ్య వత్తిరమ్మా ఓ దేవుడు, ఎరుకల వాళ్ళంత వల్ల పోసి గోతిలో ఉన్న నా చరిని అటువంటి మన్నంత తోడేసి వాళ్ళ కసి మీద మన్ను పోయనే అమ్మా. అటువంటి యొక్క కోతులు రాళ్ళేసి గటాయించినప్పుడు అటువంటి యొక్క నేను నాంచారి పొట్ట వలిగినాది. ఆ పొట్టల మగ పిల్లగాడు ఉన్నాడు, చంద్రదీపం అటువంటి పిల్లగాడు ఉన్నాడే అమ్మా. సచ్చిన తల్లి పిల్లలు బయటికి తీసి గడ్డ మీద మండ పెట్టింది. నాంచారి దేవి ఎట్లా ఉన్నదమ్మో అమ్మా, నిద్రపోయిన రీతిగా నిద్రపోయిన రీతిగా ఉన్నదే అమ్మా. ఎరుకలు గుడమ
ఇన్ని కొట్టుకొని మొత్తుకొని ఏడ్చి ఆ ఎరుకల గుడవల దీపం బాగానమ్మాదే మంతం తెచ్చినారు. మంతములు ఏతుకున్నారు, నాలుగు దిక్కున్నారు ఎత్తుకున్నారు. కడుపుల పిండము బయటపడ్డది, బయటపడ్డ పిండాన్ని తల్లి పక్కలు పెట్టిండ్రు. నాలుగు నలుగురు ఎత్తుకొని అయ్యా నెల్లూరు సీమరుండి ఓయమ్మలహార వాళ్ళ ఇంటికల్లా వస్తున్నారమ్మో, మందారగిరి కల్లా జరీరి కాపులు కర్ణాలు దేవుడా ఓ దేవుడు కూడా వస్తా ఉన్నారమ్మా నాచారుడి. కంట కన్నీరు కూడా పెట్టినారు, కుల పొయ్య పట్టిరమ్మా ఓ దేవుడా. అటువంటి ఎక్కడేవి మామిడి చెక్కలు మరిగంద ఉచ్చాగలు, చింత చెక్కలు సిరిగంద ఉచ్చాగలు, కంద చెక్కలతో కాస్తం పేర్చి అటువంటి త్వరలు తాతలు కనుకనేవి. ఈ విధంగా అటువంటి కోలుకుంటున్న బాబు గారు కనుక నాంచారమ్మను దానం చేయవతిరేమో. దేశానికి దేవతైత ఉన్నారా, అటువంటి వచ్చినటువంటి రారాజులంతా దొరలంతా తాతలంతా విద్వాంసులంతా అమ్మా మా దేశం వదిలి పెట్టిపోయినా, మా రాజ్యం వదిలి పెట్టి పోతివా. నీ మగుడు ఎట్టివాడు, నీ మామ ముసలోడు, నీ అత్త ముసలమ్మో, నీ బిడ్డలు ఎవరి చేతులు పెట్టిపోతివే అమ్మో. నాలుగు జాతులు 18 వర్ణాల వాళ్ళు వచ్చి కంట కన్నీరు పెట్టవతిరి దేవుడా. అటువంటి ఒక్కనేమి గంధపు చెక్కల్లో కార్యకర్తలు చేసినారు కనుక తన బిడ్డ బాబమ్మతో నిప్పు పెట్టించినారు దేవుడు. అమ్మా నాంచారిణి పేరు మాది బాయన, అటువంటి యొక్క ప్రేమున్న వాళ్ళు క్రమున్న వాళ్ళు నిజం చెప్పించుకున్న వాళ్ళు కనుకనే నాంచారమ్మ పేరు మీద కనుకనేవి గుళ్ళు గోపురాలు కట్టిరి. అటువంటి చోట నీళ్లున్నాయా, నిప్పును బండున్నదా అంటే బండా ఉన్నా చెప్పేది, నీళ్లు ఉన్నా చెప్పేది. అటువంటి నాంచారమ్మ వర్తించిన బావులు ఈ జగములో చాలా ఉన్నాయంట. ఈ విధంగా నాంచారమ్మ పేరు పూర్తాయనమ్మో. మంగళవాణి పాడరే బంగారులారా, మంగళవాణి పాడరే అంగజగక ప్రమోద బంగళాకర పృథ వినోద బంగారు పల్లెలతో బావలంతా గుమిగూడి తల్లి మంగళవాణి పాడరే. మంగనా బాబా అంటురంగా వరదాని దాస దాసా.